హాగాస్ ఈ వీడియోలో డబ్లీ లింక్ లిస్ట్ గురించి నేర్చుకుందాం. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం సింగిలీ లింక్ లిస్ట్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్లీ లింక్ లిస్ట్, సో డబ్లీ లింక్ లిస్ట్, అసలు డబ్లీ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లింక్ లిస్ట్ అన్నమాట. మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అంటే టూ టైప్స్ అని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే సింగిలీ లింక్ లిస్ట్ అండ్ రెండోది ఏంటంటే డబ్లీ లింక్ లిస్ట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిలీ లింక్ లిస్ట్కి డబ్లీ లింక్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటో చెప్పాను. సో సింగిలీ లింక్ లిస్ట్ కదా, సో సింగిలీ లింక్ లిస్ట్లో ఓన్లీ వన్ డైరెక్షన్ అంటే హెడ్ నుంచి ఎండ్ వరకు వెళ్తాం. హెడ్ పాయింట్ ఉంటుంది కదా, హెడ్ పాయింట్ నుంచి ఎండ్ వరకు మాత్రమే వెళ్తాం. అంతేగాని ఎండ్ నుంచి హెడ్ వరకు రాలేం, అంటే రివర్స్ డైరెక్షన్లో రాలేం అన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట సింగిలీ లింక్ లిస్ట్లో. అదే డబ్లీ లింక్ లిస్ట్లో మనం ఫార్వర్డ్ వెళ్ళచ్చు, బ్యాక్వర్డ్ వెళ్ళచ్చు. అది డబ్లీ డిఫరెన్స్ అన్నమాట డబ్లీ లింక్ లిస్ట్కి. సో డబ్లీ లింక్ లిస్ట్ లో మనం బోత్ డైరెక్షన్స్ ఈజీగా వెళ్ళచ్చు అన్నమాట. సో బోత్ డైరెక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్లీ లింక్ లిస్ట్ యొక్క నోడ్, మనకు ఆల్రెడీ చెప్పాం కదా ఒక నోడ్. మనకి లింక్ లిస్ట్ అంటేనే మనకు నోడ్స్ ఉంటాయి, నోడ్ ఉంటుంది కదా, అంటే ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఒక బాక్స్ ఆఫ్ కంటెంట్ కదా. సో మెయిన్ సింగిలీ లింక్ లిస్ట్కి నోడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో స్ట్రక్ట్ అని రాసుకుంటాం కదా, సి లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. స్ట్రక్ట్ అని చెప్పి నోడ్ అని ఒక క్రియేట్ చేసుకుని స్ట్రక్చర్లో ఏం చేస్తాం, తర్వాత ఇంటి డేటా అని చెప్పి, దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి ఏదో ఒక వేరియబుల్ లింక్ అనో నెక్స్ట్ అనో ఏదో ఒక వేరియబుల్ నియమించుకుంటాం కదా. ఇదన్నమాట ఒక నోడ్ ఎలా క్రియేట్ చేయాలంటే మన సింగిలీ లింక్ లిస్ట్కి ఇది. అదే ఒక డబ్లీ లింక్ లిస్ట్కి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. సో డబ్లీ లింక్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ డబ్లీ లింక్ లిస్ట్. సో ఫస్ట్ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పిన తర్వాత సేమ్ డేటా అవుట్ డేటా ఫీల్డ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అని అండ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే రైట్ అని. అంటే మనం లెఫ్ట్, ఒక పాయింటర్కి రెండు డైరెక్షన్స్ ఉన్నాయనుకుంటే లెఫ్ట్ అని రైట్ అని. మీకు ఒకసారి ఇమేజ్ చూపిస్తే మీకు నీట్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్. సో ఇదన్నమాట మనకి కావాల్సింది. ఇది స్టార్టింగ్లో హెడ్ కదా, మనం ఎప్పుడు చెప్పాం కదా మనకి హెడ్ పాయింటర్ స్టార్టింగ్ పాయింటర్ అని. దాని తర్వాత చూడండి ఇక్కడ డేటా ABCD అనుకుంటే మనకి చూసారు కదా త్రీ బ్లాక్స్ ఉన్నాయి, మొత్తం త్రీ ఫీల్డ్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటి డేటా ఫీల్డ్, మిగతా రెండు ఫీల్డ్స్ ఏంటి ఒకటి లెఫ్ట్ పాయింటర్ ఒకటి రైట్ పాయింటర్ అన్నమాట. సో చూసారు కదా దీనికి లెఫ్ట్ బి అనే నోడ్ ఉంది కదా. సో ఈ బి అనే నోడ్కి లెఫ్ట్ ఏముంది ఏ ఉంది అండ్ బి అనే నోడ్కి రైట్ ఏముంది సి ఉంది కదా. సో ఇలా మనకి పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట, రెండు మ్యూచువల్గా పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటాయి. సో తర్వాత చూసుకున్నట్లయితే మనం ఎక్కడి నుంచి హెడ్ కాడి నుంచి ఇలా ఇక్కడ దాకా ఎండ్ వరకు వెళ్ళొచ్చు, అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం ఎక్కడి నుంచి ఇక్కడ కూడా రావచ్చు అన్నమాట. అందుకే డబ్లీ లింక్ లిస్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్లీ లింక్ లిస్ట్ యొక్క చూసారు కదా నోట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇదేమో సింగిలీ లింక్ లిస్ట్లో ఎలా క్రియేట్ చేస్తాం, అదే డబ్లీ లింక్ లిస్ట్లో స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి ఎలా క్రియేట్ చేస్తాం అన్నమాట, ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం. సో దీని తర్వాత అసలు ఆపరేషన్స్ ఏమున్నాయో చెప్తాను. సో అడ్వాంటేజెస్ ఏంటి, అసలు అడ్వాంటేజెస్ ఆఫ్ డబ్లీ లింక్ లిస్ట్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ డబ్లీ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే సేమ్ మనకు తెలుసు కదా లింక్ లిస్ట్ అంటే అడ్వాంటేజ్ ఏంటి, అన్లిమిటెడ్ సైజ్ అన్నమాట. మన ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, మనకి సెటిన్ అమౌంట్ ఆఫ్ సైజ్ లిమిట్ అలాంటిది ఏమి ఉండదు. మనకి ఎర్రస్లో అయితే సెటిన్ అమౌంట్ ఆఫ్ సైజ్ లిమిట్ ఉంటుంది, అదే డబ్లీ లింక్ లిస్ట్లో అలాంటివి ఏమి ఉండవు. సో దాని తర్వాత ఇంకేమున్నాయి, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కెన్ బీ డన్ అట్ ఎనీ పొజిషన్. అంటే మనకి ఇన్సర్ట్ చేయొచ్చు, ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలన్నా ఒక వాల్యూని డిలీట్ చేయాలన్నా ఏ పొజిషన్లో అయినా డిలీట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ద సేమ్ టైం మనకి కొంచెం యాక్సెస్, ఒక వాల్యూని యాక్సెస్ చేసుకోవడం ఎరేస్లో ఈజీ, ఇండెక్స్ యూస్ చేసుకుని ఈజీగా ఎరేస్లో అయితే వాల్యూ ఈజీగా యాక్సెస్ చేసుకుంటాం. అదే మనకి లింక్ లిస్ట్లో అయితే మళ్ళీ ఒక పాయింటర్ తీసుకుని హెడ్ కానీ స్టార్ట్ చేసుకుని మనకు కావాల్సిన పొజిషన్కి వెళ్ళే వరకు అలా లూప్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అది కొంచెం లింక్ లిస్ట్ కాన్సెప్ట్లోనే కొంచెం డ్రాబ్యాక్ అన్నమాట. అంటే మనకి వెంటనే యాక్సెస్ చేసుకోలేము వాల్యూని, మళ్ళీ సెట్ చేసుకుంటే వెళ్ళాలి. హెడ్ కానీ స్టార్ట్ చేసుకుని ఒకటి 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 సెట్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే ఎలాగంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డి కదా, ఇది ఈ ఫోర్త్ పొజిషన్లో వాల్యూ కావాలంటే మనం ఎరలో ఏం చెప్తాం, ఎరే ఆఫ్ ఫోర్ అంటే మనకి ఫోర్త్ పొజిషన్లోనే వాల్యూ వచ్చేది. అదే మనకి లింక్ లిస్ట్లో అయితే హెడ్ కానీ స్టార్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లోనే వాల్యూ ప్రింట్ చేసుకోవడానికి లేకపోతే యాక్సెస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. సో అందుకే కొంచెం స్లో ఉంటుంది లింక్ లిస్ట్లో వాల్యూస్ తీసుకోవడం. దాని తర్వాత
అసలు ఆపరేషన్స్ ఏమైనా చూద్దాం. సో అండ్ హిస్ డబ్లీ లింక్ లిస్ట్ మనం మొత్తం కోడ్తో సహా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, మొత్తం కోడ్ ఇంప్లిమెంటేషన్ అంతా చెప్తాం కదా. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే ఇన్సర్షన్ అన్నమాట, ఇన్సర్షన్ అట్ ఎండ్. అండ్ సెకండ్ది ఏం చెప్తానంటే ఇన్సర్షన్ అట్ ఎనీ స్పెసిఫైడ్ పొజిషన్. దాని తర్వాత థర్డ్ది ఏం చెప్తానంటే డిలీషన్. అండ్ ఫోర్త్ది ఏంటంటే సెర్చింగ్ ఆఫ్ ద సెటిన్ డేటా. సో ఫోర్త్ది ఏంటంటే సెర్చింగ్ ద డేటా. సో ఇవన్నమాట ఈ మొత్తం ఈ ఫోర్ ఫంక్షనాలిటీస్ మొత్తం అంటే ఈ ఆపరేషన్స్ అన్నీ మనకి ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్లో మీకు కవర్ చేస్తాను సో ఈ సిరీస్లో. సో మీకు ఈ వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. డబ్ల్యూ లింక్ లిస్ట్ అంటే అర్థమైంది కదా. సో బోత్ డైరెక్షన్స్ మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే డబ్ల్యూ లింక్ లిస్ట్కి సింగిల్ లింక్ లిస్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాగలం కాబట్టి మనకి డిలీషన్ ఆపరేషన్ అన్నమాట. డిలీషన్ ఆపరేషన్ కెన్ బి డన్ ఈజీలీ వెన్ కంపేర్డ్ టు సింగిలీ లింక్ లిస్ట్. సో సింగిలీ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే మనకు డిలీషన్ ఆపరేషన్ మనం డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఒక వాల్యూని ఏదైనా వాల్యూని డిలీట్ చేయాలనుకుంటే ఈజీగా డిలీట్ చేయొచ్చు కొంచెం సింగిల్ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా ఇంట్రడక్షన్ ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డబ్ల్యూ లింక్ లిస్ట్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి ఆల్రెడీ డబ్ల్యూ లింక్ లిస్ట్ గురించి ఇంట్రడక్షన్ ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏమేమి ఉంటాయో. సో ఈ వీడియోలో మనం నీట్గా డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఒక నోట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తానమాట. హౌ టు క్రియేట్ డబ్ల్యూ లింక్ లిస్ట్ నోడ్. అండ్ అట్ ద సేమ్ టైం అదొకటి చెప్తాను. అట్ ద సేమ్ టైం హౌ టు ప్రింట్ డేటా ఇన్ డబ్ల్యూ లింక్ లిస్ట్. సో డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఉన్న డేటాను ఎలా ప్రింట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఒక డబ్ల్యూ లింక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాము అంతా మనకి సి ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్తో పాటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్గా హెడర్ ఫైల్స్ రాసుకుందాం. సో యాష్ ఇంక్లూడ్ stdio.h యాష్ ఇంక్లూడ్ stdlib.h. దాని తర్వాత ఇక్కడ చూడండి నోడ్ క్రియేట్ చేస్తాను. చూడండి స్ట్రక్ట్ నోడ్. దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డేటా ఫీల్డ్ కదా ఇంటి డేటా. అండ్ ఆఫ్టర్ దాట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అనుకుంటే దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో మనకి ఇలాగ రెండు పాయింటర్స్ ఉన్నాయి, ఒక నోడ్లో రెండు పాయింటర్స్ అన్నమాట. మొత్తం త్రీ వాల్యూస్ కదా ఇక్కడ. సో ఫస్ట్ది ఏంటంటే డేటా, సెకండ్ది లెఫ్ట్ పాయింటర్ అంటే లెఫ్ట్ నోడ్ యొక్క లెఫ్ట్ నోడ్ని లింక్ చేసే పాయింటర్. అండ్ రైట్ నోడ్ని లింక్ చేసే పాయింటర్ ఏంటి ఇక్కడ రైట్ పాయింటర్ అన్నమాట. సో మొత్తం త్రీ వాల్యూస్ ఇలా ఉన్నాయి కదా, త్రీ ఫీల్డ్స్. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ ఒకటి స్టార్ట్ చేస్తాను చూడండి. సో ఇంట్ మెయిన్, దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ డబ్ల్యూ లింక్ లిస్ట్. సో డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. సో డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి బ్యాక్ స్లాష్ ఎన్న పెడితే నీట్గా వస్తారానికి. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఫైల్ అని హెడ్ అని చెప్పి ఒక పాయింట్ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకి సింగిల్ లింక్ లిస్ట్కి ఒక హెడ్ ఉండాలి, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. దాన్ని ఏమంటుకుంటా అంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి నల్లకి ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ కదా, మనకి ఏ వాల్యూ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏ వాల్యూ లేదు కాబట్టి నల్ అని చెప్పాను. దాని తర్వాత ఏం చేయాలంటే, సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే చిన్న మీకు ఆపరేషన్స్ నీట్గా రావాలంటే మీకు చెప్పాను కదా సేమ్ మనకి లింక్ లిస్ట్లో ఫోర్ ఆపరేషన్స్ చేస్తాం. ఫస్ట్ది ఏంటంటే ఇన్సర్షన్ అట్ ఎండ్, అంటే ఇన్సర్షన్ ఒక వాల్యూని లాస్ట్లో ఇన్సర్ట్ చేయడం, అండ్ ఒక వాల్యూని అట్ ఎనీ స్పెసిఫైడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయడం, ఒక వాల్యూని రిమూవ్ చేయడం, ఒక వాల్యూ ఉందో లేదో అని చెక్ చేయడం అంటే సెర్చ్ చేయడం. సో ఇలా ఆపరేషన్ చేస్తాం కదా. ఆపరేషన్ అన్నట్లకి నీట్గా ఒక వన్ ఒకతో ఈ ఆపరేషన్ జరిగేలా, టూ క్లిక్ చేస్తే ఈ ఆపరేషన్ జరిగేలా మనం సెర్చ్ చేస్తాను ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైల్ లూప్ అని చెప్పిన తర్వాత వన్ అని చెప్తున్నాను చూడండి. సో దీనికన్నా ముందు ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక నోడ్ని మీకు ఇప్పుడు క్రియేట్ చేస్తాను అన్నమాట. డబ్ల్యూ లింక్ లిస్ట్ ఒక త్రీ నోడ్స్ క్రియేట్ చేసుకుని మాన్యువల్గా లింక్ చేస్తాను. లింక్ చేసిన తర్వాత ఒకసారి ప్రింట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్గా
త్రీ నోట్స్ క్రియేట్ చేస్తాను. త్రీ నోట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పిక్చర్, సో ఇలా మీకు ఫోర్ నోట్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. ఫోర్ నోట్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఫోర్ నోట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను మాన్యువల్గా లింక్ చేస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా స్పెసిఫైడ్ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి అన్నీ చెప్తాను సో నెక్స్ట్ పార్ట్లో. సో ఈ వీడియోలో ఈ పార్ట్లో ఏం చేస్తానంటే నేను ఇక్కడ, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తం ఈ ఫోర్ నోట్స్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తాను అన్నమాట. నాకు నేనే క్రియేట్ చేసి మాన్యువల్గా లింక్స్ కూడా నేనే మాన్యువల్గా కలిపి మొత్తం ప్రింట్ చేస్తాను అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా కోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పిన తర్వాత హెడ్ ఫైల్ హెడ్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, హెడ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి హెడ్ పాయింటర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇది మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. సి లాంగ్వేజ్లో ఒక డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో తెలియాలి. అది తెలియాలంటే మీకు ఆల్రెడీ నేను మన ఛానల్లో బ్యూటిఫుల్ సి లాంగ్వేజ్ ట్యుటోరియల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సారీ ఫర్ దాట్ అండ్ సమ్ ఇష్యూ విత్ మై థ్రోట్. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అని చెప్పి ఒక స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, అంటే ఒక ఫస్ట్ అనే నేమ్తో ఒక నోడ్ ఎలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి ఇక్కడ ఏంటంటే దీన్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఆల్రెడీ మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ లేకపోతే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే నేను టైప్ కాస్టింగ్ అంటాను అన్నమాట, ఎందుకంటే ఎంఎల్ఆక్ అనే ఒక ఫంక్షన్, ఎంఎల్ఆక్ అంటే మెమరీ అలొకేట్ అన్నట్టు అన్నమాట. సో ఎంఎల్ఆక్ అని చెప్పి ఒక ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే సైజ్ ఆఫ్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్, అంటే స్ట్రక్చర్ యొక్క సైజుని మనం పాస్ చేస్తాం అన్నమాట ఎంఎల్ఆక్లోకి. సో ఈ ఫంక్షన్లోకి ఎప్పుడైతే స్ట్రక్చర్ యొక్క సైజుని మనం పాస్ చేస్తామో ఆ సైజుకి తగ్గ మెమరీ మనకి అలొకేట్ చేస్తుంది. సో ఆ మెమరీని మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్లోకి ఈ స్ట్రక్చర్ ఫార్మాట్లోకి టైప్ కాస్టింగ్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత వచ్చిందే మనకి మెమరీ వస్తుంది అన్నమాట. సో మన ఫస్ట్ నోడ్కి మెమరీ వచ్చింది. సో ఏం చేస్తామంటే దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్తాను, అంటే 10 పాస్ చేస్తాను అన్నమాట వాల్యూలోకి డేటాలోకి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ బ్రాకెట్ ఏరో బ్రాకెట్ ఓపెన్ చేసి చూసారు కదా, ఏరో సింబల్ యూస్ చేస్తున్నాను. సో మనకి ఒక పాయింటర్లో ఒక పాయింట్ చేస్తాను కదా, ఒక మెమరీని పాయింట్ చేస్తున్నప్పుడు మన సి లాంగ్వేజ్లో అందులో ఉన్న ఏదైనా ఫీల్డ్ అంటే స్ట్రక్చర్లో ఉన్న వాల్యూ మనం పాయింట్ చేయాలంటే మనకి ఏరో సింబల్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి స్ట్రక్చర్లో డాట్ సింబల్ యూస్ చేస్తాం, అది ఎప్పుడంటే మామూలు మెమరీ అయినప్పుడు. ఇదేంటి డైనమిక్ మెమరీ అన్న ఇప్పుడు, అంటే పాయింటర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఏరో సింబల్ యూస్ చేస్తాం అన్నమాట. సో దీని తర్వాత ఫస్ట్ అని చెప్పి ఫస్ట్ ఒక నోట్ క్రియేట్ చేసుకున్నాం కదా, అలాగే ఇంకొక మూడు క్రియేట్ చేస్తాను ఫాస్ట్గా. సో నాలుగు కాపీ చేశాను కదా, కాపీ పేస్ట్ చేశాను కదా. దాని తర్వాత సెకండ్ అని చెప్పి దీనికి నేమ్ ఇచ్చుకొని ఇక్కడ సెకండ్ ఆఫ్ డేటా అని చెప్పి సెకండ్ ఆఫ్ డేటా అని చెప్పి 20 ఇచ్చుకుంటున్నాను. సో దీని తర్వాత మళ్ళీ థర్డ్ ఫస్ట్ జస్ట్ ఎడిట్ చేస్తున్నాను అన్నమాట, ఆల్రెడీ కాపీ చేశాను కదా. సో ఇక్కడ థర్డ్ అని చెప్పి ఇంకొకసారి మళ్ళీ రాసుకున్నాను కదా. సో ఇక్కడ ఫోర్త్ అని చెప్పి ఫోర్త్ దాన్ని కూడా రాసుకుంటున్నాను. సో ఫోర్త్ అని చెప్పి మళ్ళీ రాస్తాను. సో మనకి ఇక్కడ డేటా కూడా చేంజ్ చేసుకుంటాను, 30 అని చెప్పి 30 అండ్ 40 అని చెప్పి 40. సో మనకి ఇలాగ మొత్తం ఫోర్ నోట్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు లింక్ చేస్తాను చూడండి, మనకి లింక్ ఎలా చేయాలో ఒకసారి పిక్చర్ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోడ్కి ఏం చేస్తాను, హెడ్లోకి ఫస్ట్ నోడ్ పాస్ చేస్తాను, హెడ్లోకి ఫస్ట్ నోడ్. దాని తర్వాత ఈ నోడ్కి దాని రైట్, ఈ నోడ్కి లెఫ్ట్ రైట్, అంటే ప్రతి నోడ్కి లెఫ్ట్ రైట్, లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ కనెక్ట్ చేసుకుంటూ పోతాం అన్నమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఎలా కనెక్ట్ చేస్తున్నాను, ఇది మాన్యువల్గా కనెక్ట్ చేస్తున్నాను. మనం మామూలుగా అయితే మనం మామూలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇవి ఇలా కనెక్ట్ చేయం, మనకి డైరెక్ట్ ఫంక్షన్ లోపల రాసేసుకుంటే మనకి నీట్గా కనెక్ట్ అయిపోతే వాటికవే. సో దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్తాను ఇన్సర్షన్ ఎలా చేయాలి, అలా ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ ఎలా చేయాలి, డిలీషన్ ఎలా చేయాలి, సెర్చింగ్ ఎలా చేయాలి అని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇక్కడ లింక్ చేద్దాం. ఫస్ట్ హెడ్లోకి ఏం చేస్తానంటే ఫస్ట్ని పాస్ చేస్తాను. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఇంకేం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ది కదా ఇక్కడ చూడండి. ఇక్కడ ఎందుకంటే ఇది ఫస్ట్ అనుకుంటే ఇది దీనికి లెఫ్ట్ ఇంకేం ఉండదు, నల్లే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ దానికి ఇంకా ప్రీవియస్ ఏమి ఉండదు కదా, ఎంటీ కదా, కాబట్టి నల్ల కింద ఉంచేస్తాం. సో దాని తర్వాత ఇక్కడ
first half left is equal to, for example, null ani chestam na tarvata first half right ani cheppi first half right ani cheppi second ki pass chestam and second half left ani cheppi first ki link chestam alage second half right ani cheppi third ki link chestam and third half left ani cheppi second ki link chestam and third half right ani cheppi second ki link chestam fourth ki link chestam so dan tarvata fourth half left ani cheppi third ki link chestam అండ్ ఫోర్త్ ఆఫ్ రైట్ ఇంకా లాస్ట్ అదే కదా అనుకుంటున్నాం సో ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్పేస్తాను సో మనకి ఇలా చూసారు కదా లింక్స్ నేను ఇలా మాన్యువల్గా ఇచ్చాను అన్నమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియోలో చూపించడానికి సో మాన్యువల్గా ఇలా నేను ఏం చేశానంటే జస్ట్ ఇలా ఒక లింక్ లిస్ట్ని డబ్ల్యూ లింక్ లిస్ట్ని క్రియేట్ చేశాను సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రింట్ చేస్తాను కదా చెప్పాను కదా ప్రింట్ చేస్తానని సో ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకుంటాను అందుకన్నా ముందు ఇది మింట్ మెయిన్ కాబట్టి మెయిన్ ఫంక్షన్ కాబట్టి రిటర్న్ జీరో లాస్ట్ ఇచ్చుకుందాం సో స్మాల్ లెటర్స్ రిటర్న్ జీరో సో మనకి ఇలా వచ్చాయి కదా ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఒక లిస్ట్ని ఇచ్చిన లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను అదే ఒక డబ్ల్యూ లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వైడ్ ఫంక్షన్ ఎందుకంటే మనం జస్ట్ ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాం ఈ ఫంక్షన్ నుంచి ఏ వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేయం సో మీకు ఈ వైడ్ ఫంక్షన్ అంటే ఏంటి మామూలు ఫంక్షన్లు అంటే అదే పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ అంటే ఏదైనా వాల్యూస్ రిటర్న్ చేసే ఫంక్షన్లు ఏంటో అన్నీ మీకు వచ్చి ఉండాలి ఎందుకంటే అవి రాకుండా ఈ టాపిక్ని ఇప్పుడు టచ్ చేయకూడదు అన్నమాట ఎందుకంటే కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి అవి ఎందుకంటే ఒక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది ఒక లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ అనే కాదు పైథాన్ అయినా జావా అయినా జావా స్క్రిప్ట్ అయినా మీకు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చిన తర్వాతే మీరు ఎప్పుడైనా డేటా స్ట్రక్చర్స్లోకి వెళ్ళాలి ఎప్పుడైనా డేటా స్ట్రక్చర్స్ ముందు నేర్చుకుని ఎవరైనా లాంగ్వేజ్ ఎవరు ముందు నేర్చుకోరు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాయిడ్ అని చెప్పి సో ప్రింట్ లిస్ట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ స్టార్ హెడ్ అన్నమాట స్టార్ స్టార్ డబుల్ స్టార్లు ఎందుకంటేనంటే మనకి ఇక్కడ ఏదైనా ఈ ఫంక్షన్లో ఏదైనా చేంజ్ జరిగితే ఆ చేంజ్ వల్ల మనకి ఇక్కడ ఈ హెడ్లో ఉన్నప్పుడు అంటే ఈ మెయిన్ ఫంక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను డిలీట్ అని చెప్పి ఆ ఫంక్షన్లో డిలీట్ అయిన వాల్యూ మనకి మెయిన్ ఫంక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా అంటే అక్కడ డిలీట్ అయిన తర్వాత మెయిన్ ఫంక్షన్లో డిలీట్ అవ్వకపోతే వేస్ట్ మనం డిలీట్ చేయాలంటే మొత్తం యూనివర్సల్గా మొత్తం కోడ్ అంతా డిలీట్ అవ్వాలి అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే సి లాంగ్వేజ్లో పాయింటర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని మనం మ్యానిపులేట్ చేసుకుంటాం అన్నమాట సో పాయింటర్స్ కాన్సెప్ట్ ఎప్పుడైతే యూస్ చేసుకున్నామో సో మనం ఒక చోట చేంజ్ చేస్తే వాల్యూ అంతా అన్ని చోట్ల ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది అన్నమాట సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ లిస్ట్ అని చెప్పి హెడ్ యొక్క డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే ఇక్కడ మన హెడ్ యొక్క అడ్రస్ తీసుకుంటాం అన్నమాట హెడ్ యొక్క అడ్రస్ తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను చూడండి ఇఫ్ స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్ అంటే నల్లకి ఈక్వల్ అయితే హెడ్ పాయింటర్ యొక్క నల్ గనక నల్లకి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి సో దానికన్నా ముందు సారీ నీట్గా ఇలా కాకుండా స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని హెడ్ అని ఇచ్చేసుకున్నాను సో అలా మనం స్టార్ హెడ్ అని యూస్ చేయకుండా ఆటోమేటిక్గా జస్ట్ పి అని యూస్ చేసుకుంటే చాలు ఇప్పుడు అంటే ఒక ఆటోమేటిక్ ర్యాండమ్ అంటే టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసుకుని మన హెడ్ అని పాస్ చేస్తాను అన్నమాట సో హెడ్ అని మామూలు హెడ్ కాకుండా స్టార్ హెడ్ ఎందుకు పాస్ చేసాను అంటే హెడ్ అనేది డబుల్ పాయింటర్ సో డబుల్ పాయింటర్ అంటే ఏంటంటే అడ్రస్కే అడ్రస్ సో మనకి మామూలు ఇందులో ఉన్న అడ్రస్ కావాలంటే స్టార్ యూస్ చేస్తాం అన్నమాట సో ఇది పాయింటర్ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది పర్లేదు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోద్ది సో ఇక్కడ స్టార్ హెడ్ అని చెప్పింది పాయింటర్ పిలోకి ఇచ్చిన తర్వాత ఇఫ్ p=నల్ నల్ అంటే p నల్కి ఈక్వల్ అయితే ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పి లిస్ట్ ఈజ్ ఎంటీ అని చెప్తానన్నమాట సో లిస్ట్ ఈజ్ ఎంటీ అని చెప్పేసి ఎంటీ అని చెప్పేసి ప్రింట్ చేస్తాను బ్యాక్ స్లాష్ అని నీట్గా ఇచ్చుకుంటాను సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఎల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ p నాట్ ఈక్వల్ టు ఎంటీ అయితే ఏం చేస్తానంటే వైల్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పి నల్ వచ్చే వరకు లూప్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తాను ప్రింట్ఎఫ్ పెర్సన్ డి అని స్పేస్ ఇచ్చుకున్న తర్వాత పీలో ఉన్న డేటా అంటే పీ పాయింటర్లో ఉన్న డేటా ఎలా ప్రింట్ చేస్తాం పీ ఆఫ్ ఎరో ఆఫ్ డేటా సో పీ ఎరో ఆఫ్ డేటా అని చెప్పిన తర్వాత పీని మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి కదా పీ ఈజ్ ఈక్వల్ అని చెప్పి పీ ఆఫ్ డేటా సో పీ ఆఫ్ రైట్ సో మనం రైట్గా మూవ్ అవుతున్నాం కదా సో ఇక్కడ చూడండి చెప్తాను సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూ ప్రింట్ హెడ్లో ఉన్న వాల్యూ చూస్తాము ఇక్కడ ఏ ప్రింట్ చేసిన తర్వాత రైట్ డైరెక్షన్ మూవ్ అవుతున్నాం కదా సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను రైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బీ ప్రింట్ చేస్తాను మళ్ళీ రైట్కి మూవ్ అవుతాను సి ప్రింట్ చేస్తాను రైట్కి మూవ్ అవుతాను డీ ప్రింట్ చేస్తాను దాని తర్వాత ఇక్కడ నల్ వచ్చేసాం కాబట్టి అక్కడ ఆగిపోతాం అన్నమాట ఇక్కడ చేసేది కూడా ఇదే చేస్తాను చూసారు కదా పీ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ రైట్ అని చెప్పి రైట్ సైడ్ వెళ్తున్నాము
దాని తర్వాత ఇక్కడ ఏంటంటే లాస్ట్లో న్యూ లైన్ రావడానికి ప్రింట్ ఎఫ్ అని చెప్పి బ్యాక్ స్లాష్ అనిస్తున్నాను. సో దానికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని చెప్పి నీట్గా ఎలిమెంట్స్ అని వచ్చేలాగా ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎలిమెంట్స్ అని ఒకసారి సెట్ చేస్తాను. సో మనకి ఇదన్నమాట, ఇది ఒక లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలి, ఒక లిస్ట్ని ప్రింట్ చేయాలంటే ఇలా చేస్తాం అన్నమాట. సో మనకి లిస్ట్ ఈజ్ ఎంటీ, దాని తర్వాత ఫస్ట్ లిస్ట్లో ఏమి ఎలిమెంట్స్ లేకపోతే లిస్ట్ ఈజ్ ఎంటీ అని, ఒకవేళ లిస్ట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే ఎలిమెంట్స్ అని చెప్పి మనం ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేసిన తర్వాత బ్యాక్ స్లాష్ అందించుకుంటే న్యూ లైన్లోకి వస్తామన్నమాట. సో మనకు ఇది ఒక లిస్ట్, ఒక డబుల్ లింక్ లిస్ట్ని ప్రింట్ చేయాలంటే ఈ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఫాస్ట్గా మీకు ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను ఈ ఫంక్షన్ రన్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ లిస్ట్ అని చెప్పి అండ్ హెడ్ అని చెప్పి హెడ్ యొక్క అడ్రస్ని పాస్ చేస్తాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, హెడ్ యొక్క అడ్రస్ పాస్ చేస్తే మనకి అందులో ఉన్న ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఇప్పుడు ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో మనకేమీ ఎర్రర్స్ లేవనుకుంటా. సో ఎర్రర్స్ ఉన్నాయి ఇక్కడ, థర్డ్ స్పెల్లింగ్ తప్పించాను. థర్డ్ స్పెల్లింగ్ ఈక్వల్ టు సెకండ్ ఫోర్త్ కరెక్టే అనుకుంటా. సో ఒకసారి ఎర్రర్స్ ఏం లేవనుకుంటే ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను చూడండి. సో చూసుకున్నట్లయితే చూసారు కదా, డబుల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి ఎలిమెంట్స్ అని చెప్పి 10, 20, 30, 40 ఈజీగా నీట్గా అలా ప్రింట్ అయ్యి చూసారు కదా. సో మనకి ఈ ఫార్మాట్లో ప్రింట్ అయ్యే మాట. సో ఏబిసిడి అంటే ఏబిసిడి ప్లేస్లో మనం 10, 20, 30, 40 ఇచ్చాం కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్ ఎలా చేస్తాం, ఎండ్లో ఇన్సర్ట్ ఎలా చేస్తాం, ఎట్ స్పెసిఫైడ్ పొజిషన్లో ఇన్సర్షన్ ఎలా చేస్తాం, డిలీషన్ ఎలా చేస్తాం, సెర్చింగ్ ఎలా చేస్తాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకున్నామంటే ఒక నోడ్ డబ్ల్యూ లింక్ లిస్ట్ నోడ్ ఎలా క్రియేట్ చేస్తాం, దాని తర్వాత మాన్యువల్గా డబ్ల్యూ లింక్ లిస్ట్ ఎలా నోడ్ని ఎలా మెమరీ ఎలా ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాం, దాని తర్వాత ఆ నోడ్ని లింక్స్ ఎలా ఇస్తాం, లింక్స్ ఇచ్చుకున్న తర్వాత అంటే మాన్యువల్గా ఇచ్చాను అన్నమాట మీకు చూపించడానికి వీడియోలో. సో దాని తర్వాత ఇచ్చిన డబుల్ లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేస్తాం కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసుకుని ప్రింట్ లిస్ట్ అని చెప్పి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్. హాయ్ గైస్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను అదే మన లింక్ డబ్ల్యూ లింక్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక నోడ్ ఎలా క్రియేట్ చేయాలి, డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా ప్రింట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదే ప్రింట్ లిస్ట్ అంటే డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఉన్న డేటాను ఎలా ప్రింట్ చేయాలి, అలాగే డబ్ల్యూ లింక్ లిస్ట్ యొక్క నోడ్ ఎలా క్రియేట్ చేయాలి. చూసారు కదా నోడ్ ఎలా క్రియేట్ చేసామో, లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి. సో దాని తర్వాత ఈ వీడియోలో ఏం చేస్తానంటే ప్రీవియస్ పార్ట్లో ఏం చేస్తానంటే నేను మాన్యువల్గా నోట్స్ క్రియేట్ చేసి మాన్యువల్గా లింక్ చేశాను అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఇన్సర్షన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డబ్ల్యూ లింక్ లిస్ట్ అన్నమాట. అంటే డబ్ల్యూ లింక్ లిస్ట్కి ఎండ్లో మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట, మనకి కావాల్సిన ఏదైతే న్యూ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట అట్ ది ఎండ్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డబ్ల్యూ లింక్ లిస్ట్ కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రా చేస్తాను ఎలా చేయాలో ప్లాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కదా డబ్ల్యూ లింక్ లిస్ట్, మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేస్తాను అంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఏమంటున్నానంటే ఇన్సర్షన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డబ్ల్యూ లింక్ లిస్ట్. సో డబ్ల్యూ లింక్ లిస్ట్కి ఎండ్లో మనకు కావాల్సిన న్యూ ఎలిమెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను ఇన్సర్షన్ అట్ ది స్పెసిఫైడ్ పొజిషన్ కూడా చెప్తాను, అట్ ద సేమ్ టైం డిలీషన్ కూడా చెప్తాను, అట్ ద సేమ్ టైం సెర్చింగ్ ఆపరేషన్ కూడా చెప్తాను అన్నమాట ఈ డబ్ల్యూ లింక్ లిస్ట్ మీద. సో నెక్స్ట్ పార్ట్లో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్లో అయితే నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అండ్ డి ఉన్నది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే ఇంకొక వాల్యూ వేసుకుని ఇంకొక నోడ్ వేసుకుని నేను ఇంకొక నోడ్ వాల్యూ నేను యాడ్ చేయాలంటే ఇక్కడ ఎండ్లో అట్ ది ఎండ్లో యాడ్ చేస్తాను అన్నమాట. అంటే ఇక్కడ అపెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అపెండ్ అంటే ఏంటంటే లాస్ట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా లాస్ట్లో యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీనికి లింక్ చేస్తాం కదా ఇది కదా. సో దీనికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆపరేషన్స్ ఏమేమి చెప్తాను, ఇన్సర్షన్ అట్ ది ఎండ్, ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషను, డిలీషను, సెర్చింగ్ ఈ ఆపరేషన్స్ అన్నాను కదా. సో ఇవన్నీ ఆపరేషన్స్ నీట్గా మనకి ఆపరేట్ చేసుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 క్లిక్ చేస్తే ఇన్సర్షన్ అట్ ది ఎండ్ రావడానికి ఇవి మినిమైజ్ చేస్తాను ఇక్కడ.
సో ఇక్కడ మినిమైజ్ చేస్తాను అన్నమాట మన నీట్గా కనపడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి వన్ క్లిక్ చేస్తే ఇన్సర్షన్ అట్ ఎండ్ ఆపరేషన్ జరగడానికి, టూ క్లిక్ చేస్తే ఇన్సర్షన్ అట్ ది స్పెసిఫైడ్ పొజిషన్ జరగడానికి, త్రీ క్లిక్ చేస్తే డిలీట్ అవ్వడానికి ఎలా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అన్ని ఆపరేషన్స్ నీట్గా వచ్చేలా చేస్తానమాట. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్ అవుట్ తీసుకుని అందులో వన్ అని లోపల ఇచ్చుకున్నాను అన్నమాట. ఇక్కడ వన్ అని ఎందుకు ఇచ్చానంటే వన్ అంటే ఇప్పుడు ఆల్వేస్ ట్రూ అని అర్థం. ఆల్వేస్ ట్రూ అంటే అర్థం ఏంటంటే లూప్ అనేది ఇన్ఫైనైట్ టైమ్స్ లూప్ అవుతూ ఉంటుంది. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటాను ఆప్షన్ అని చెప్పి, దాని తర్వాత సో ఆప్షన్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి ఆపరేషన్స్ ఏమైతే పెర్ఫామ్ చేయాలనుకుంటున్నా అవన్నీ మీకు ఇక్కడ లిస్ట్ చేస్తాను. చూడండి నీట్గా ఉంటుంది ఇది, ఏమి ఇందులో ఏమీ లేదు, జస్ట్ మనకి నీట్గా ఆపరేషన్స్ క్లారిటీగా జరగడానికి మాత్రమే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ ఆపరేషన్ బ్యాక్ స్లాష్ ఎన్ వన్ ఫర్ ఇన్సర్షన్ ఎట్ ఎండ్ అండ్ టూ ఫర్ ఇన్సర్షన్ వేర్ ఇస్ దట్ సో టూ ఫర్ ఇన్సర్షన్ అట్ అ స్పెసిఫైడ్ పొజిషన్ అండ్ బ్యాక్ స్లాష్ ఎన్ త్రీ ఫర్ డిలీషన్ అండ్ బ్యాక్ స్లాష్ ఎన్ ఫోర్ ఫర్ సెర్చ్ ఆపరేషన్ అండ్ బ్యాక్ స్లాష్ ఎన్ ఫైవ్ ఫర్ ప్రింట్ ద లిస్ట్ అంటే మన డబ్ల్యూ లింక్ లిస్ట్ని ప్రింట్ చేయడానికి అండ్ సిక్స్ ఫర్ ఎగ్జిట్ అంటే సిక్స్ క్లిక్ చేస్తే ఎగ్జిట్ అవడానికి అండ్ ఎంటర్ ఆప్షన్ అని చెప్పి ఆ యూజర్ని ఆప్షన్ ఎంటర్ చేయమంటున్నాం కదా. యూజర్ని ఆప్షన్ ఎంటర్ చేయమన్న తర్వాత మన ఆప్షన్ మనం రీడ్ చేసుకోవాలి కదా. సో స్కాన్ ఆఫ్ అని చెప్పి పర్సెంట్ డి అండ్ ఆప్షన్ అని చెప్పి ఆప్షన్లోకి మనకి ఏదైతే వాల్యూ ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో యూజరు, సో ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఆప్షన్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు వన్ అయితే ఏం చేస్తాను ప్రింట్ఎఫ్ మీకు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మామూలుగా రాస్తాను. అంటే మీకు ఇక్కడ మామూలుగా అయితే ఫంక్షన్స్ రాస్తాను, అంటే మనకి ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షన్ ఇక్కడ పెడితే మనకు ఆ ఆపరేషన్ జరుగుద్ది. ఇక్కడ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తానంటే జస్ట్ ప్రింట్ చేస్తాను అన్నమాట. అంటే వన్ అంటే ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి అండ్ అట్ ద సేమ్ టైం ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 2 అయితే ప్రింట్ఎఫ్ ఇన్సర్షన్ ఎట్ స్పెసిఫైడ్ పొజిషన్ సో బ్యాక్ స్లాష్ ఎన్ పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట. అందుకే మనకి సి ప్రోగ్రామింగ్లో బ్యాక్ స్లాష్ ఎన్ మర్చిపోకూడదు, లేకపోతే పక్క పక్కన వచ్చేసి నీట్గా కనబడదు. సో అట్ ద సేమ్ టైం ఎల్సీఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 3 ప్రింట్ఎఫ్ డిలీషన్ సో బ్యాక్ స్లాష్ ఎన్ సో దీని తర్వాత సో ఎల్సీఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 4 సెర్చ్ ఆపరేషన్ అనుకుంటే సెర్చ్ ఆపరేషన్ అండ్ ఎల్స్ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 5 అయితే ఏంటంటే ప్రింట్ ఆపరేషన్ కదా. మన ప్రింట్ ఆపరేషన్కి ఆల్రెడీ మనకి ఫంక్షన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది కదా. సో అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశాను కదా ఫంక్షన్, సో ఒకసారి సో అదే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్ రాశాను కదా ప్రింట్ మన డబ్ల్యూ లింక్ లిస్ట్కి ఎలా ప్రింట్ చేయాలో అని. సో అది నేను జస్ట్ ఇక్కడ కాల్ చేస్తే చాలు ఇక్కడ. సో కాల్ చేద్దాం ప్రింట్ లిస్ట్ అని చెప్పి. ఇక్కడ ప్రింట్ లిస్ట్ అని చెప్పిన తర్వాత చూసారు కదా ఈ ప్రింట్ లిస్ట్ అనే ఫంక్షన్కి డబుల్ పాయింటర్ తీసుకుంటుంది అన్నమాట రిసీవ్ చేసుకుంటుంది. సో డబుల్ పాయింటర్ ఎందుకు రిసీవ్ చేసుకుంటుంది అంటే ఇక్కడ మనకి స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ ఈక్వల్ టు 0 అని చెప్పి అదే మనం చెప్పాను కదా మెయిన్ హెడ్ కదా. ఇక్కడ ఎప్పుడైనా సరే మన లింక్ లిస్ట్కి డబుల్ లింక్ లిస్ట్ అయినా సింగిల్ లింక్ లిస్ట్ అయినా హెడ్ కానించి స్టార్ట్ అవుతుంది. సో ఈ హెడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేవు, ఏ వాల్యూస్ లేవు కాబట్టి నల్ అని మెచ్చుకున్న తర్వాత సో దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీని అడ్రస్ పాస్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా మనం ఏ ఆపరేషన్ చేసినా ఇన్సర్షన్ చేసినా డిలీషన్ చేసినా ప్రింట్ చేసినా దీని అడ్రస్ పాస్ చేస్తాం, ఓన్లీ దీన్నే కాకుండా. ఎందుకంటే మనకి ఆ ఫంక్షన్లో ఏదైనా మనం అప్డేట్ చేస్తే దాని వాల్యూస్ అది కంప్లీట్గా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సర్షన్ చేసినప్పుడు ఆ లిస్ట్లో ఇన్సర్ట్ అయినప్పుడు అది మన మామూలు మెయిన్ ఫంక్షన్లో ఉన్న లిస్టులో ఏంటంటే ఎప్పుడైనా సరే
ఇన్సర్షన్ అని చెప్పి ఇన్సర్షన్కి మనకు పాస్ చేస్తాం కదా అడ్రస్, అక్కడ ఒక వాల్యూ న్యూ వాల్యూ యాడ్ చేస్తాం. ఆ న్యూ వాల్యూ ఏదైతే యాడ్ చేసామో అది మనకి మెయిన్ లిస్ట్లోకి పర్మనెంట్గా ఉండాలి కదా. ఓన్లీ ఆ ఫంక్షన్లోనే కాదు, మొత్తం కంప్లీట్గా మెయిన్ మొత్తం కంప్లీట్ ప్రోగ్రామ్లో ఉండాలంటే ఏం చేస్తామంటే అడ్రస్సెస్ యూస్ చేస్తాం అన్నమాట సి లాంగ్వేజ్లో. ఎందుకంటే మనకి పాయింటర్స్ కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే ఎక్కడైనా ఎక్కడ చేంజ్ చేసినా అది కంప్లీట్గా సేవ్ అయిపోతాయి అన్నమాట, చేంజ్ ప్రోగ్రామ్ మొత్తం చేంజ్ అయిపోతుంది సేవ్ అయిపోతుంది అన్నమాట. సో అదన్నమాట మీకు మెయిన్ ఏంటంటే ఒకసారి మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఒకసారి పాయింటర్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే ఆ అడ్రస్లో చేంజ్ చేయడం వల్ల మనం ఎప్పుడైనా పాయింటర్స్ యూస్ చేయడం వల్ల అడ్రస్లో చేంజ్ చేస్తాం వాల్యూస్, అలా చేంజ్ చేయడం వల్ల మనకు ప్రోగ్రామ్ అంతా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓన్లీ ఎక్కడ చేంజ్ చేస్తాం అక్కడే కాకుండా అది ఆ ఫంక్షన్లోనే కాకుండా మొత్తం ప్రోగ్రామ్ అంతా చేంజ్ అవ్వడానికి యూస్ చేస్తాం అన్నమాట. సో అందుకని చెప్పి ప్రింట్ లిస్ట్ అని చెప్పిన తర్వాత అండర్ హెడ్ అని ఇప్పుడు పాస్ చేస్తాను అన్నమాట. ఓన్లీ హెడ్ కాదు అండర్ హెడ్ అంటే ఏంటంటే హెడ్ యొక్క అడ్రస్ పాస్ చేస్తాం. సో దాని తర్వాత ఎల్స్ అని చెప్పి ఇంకేం క్లిక్ చేసినా అంటే 6 క్లిక్ చేసినా ఇంకేం క్లిక్ చేసినా బ్రేక్ అంటున్నాను అన్నమాట. సో బ్రేక్ అంటే ఏమంటంటే ఏమవుద్దంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోద్ది మొత్తం బ్రేక్, ఈ వైల్ లూప్ నుంచి ఏదైతే వైల్ లూప్ ఉందో ఈ వైల్ లూప్ నుంచి బ్రేక్ అయిపోతాం. సో బ్రేక్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది ఇన్ఫైనైట్ లూప్ అలా లూప్ అవుతూనే ఉంటుంది మన బ్రేక్ స్టేట్మెంట్ వచ్చే వరకు, అందుకే మనకి ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇలా ఆపరేషన్స్ ఏంటంటే ఇది దీంట్లో మనకు అసలు యూజే లేదు. ఇది యూజ్ ఏంటంటే జస్ట్ మన ఆపరేషన్స్ 1 క్లిక్ చేస్తే ఇది జరగడానికి, 2 క్లిక్ చేస్తే ఇది జరగడానికి నీట్గా ఆపరేషన్స్ మనకు కనబడుతుందని చెప్పి చేశాను అన్నమాట. సో మీకు మెయిన్గా ఈ వీడియోలో నేను ఏం చెప్తాను అన్నాను ఇన్సర్షన్ అట్ ఎండ్. ఇప్పటిదాకా నేను అసలు దాని గురించి టచ్ చేయలేదు, జస్ట్ ఇదంతా పైన అంతా సెటప్. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్సర్షన్ అట్ ఎండ్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత కోడ్ కూడా రాస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తానంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సర్షన్ అట్ ఎండ్ అంటే ఇక్కడ పిక్చర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి డ్రా చేస్తాను అండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇదా ఉంది కదా లింక్ లిస్ట్ ఇలా ఉంది కదా డబ్ల్యూ లింక్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నోడ్ యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ కార్ నుంచి స్టార్ట్ అవుతాను అన్నమాట. హెడ్ కార్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పొజిషన్కి వెళ్తాను అన్నమాట, అంటే లాస్ట్ పొజిషన్కి అంటే నల్ల ఎక్కడైతే ఉందో అంటే రైట్ పొజిషన్ నల్లని ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వెళ్తాను అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చాను కదా ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఇది న్యూ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే దీని రైట్కి అంటే మన లాస్ట్ నోడ్ ఉంది కదా లాస్ట్ నోడ్కి వచ్చాం కదా దీని రైట్కేమో దీని అడ్రస్ పాస్ చేస్తాం. దీని ఇక్కడ అడ్రస్ ఉంటుంది కదా సమ్ అడ్రస్ ఒకసారి అరేంజ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని అడ్రస్ ఉంటుంది కదా సమ్ అడ్రస్, సో ఒకసారి దీని అడ్రస్ ఉంటుంది కదా దీని అడ్రస్ నేను ఎక్కడ లింక్ చేస్తానంటే మన దీని రైట్కి లింక్ చేస్తాను అన్నమాట. ఇది లెఫ్ట్ పాయింటర్ ఇది రైట్ పాయింటర్ అనుకుంటే దీన్ని రైట్కి లింక్ చేస్తాను. అలాగే ఇప్పుడు దీని అడ్రస్ ఉంటుంది కదా దీని అడ్రస్ నేను ఏం చేస్తానంటే మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ లెఫ్ట్కి లింక్ చేస్తాను అన్నమాట. సో అదేమంటే ఇప్పుడు లాజిక్ ఏం లేదు, ఇన్సర్షన్ అట్ ఎండ్ అంటే కొత్తగా క్రియేట్ చేస్తాం ఒక నోడ్, ఆ లాస్ట్ నోడ్కి వచ్చిన తర్వాత దీని రైట్కేమో కొత్త నోడ్, ఆ కొత్త నోడ్ లెఫ్ట్కేమో ఈ లాస్ట్లో ఉన్న నోడ్ని లింక్ చేయడం ఏమీ లేదు. ఒకసారి మీకు కూడా చూస్తే ఈజీగా అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మెయిన్ ఫంక్షన్ క్లోజ్ చేసి ఈ రెండు క్లోజ్ చేసిన తర్వాత అంటే షార్ట్ కట్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే void ఇన్సర్షన్ అట్ ఎండ్ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. స్ట్రక్ట్ నోడ్ ** హెడ్ అని చెప్పి మనకి డబుల్ పాయింటర్ తీసుకున్న తరువాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఇంటూ వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి ఇంటూ వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్ అని చెప్పి ఎంటర్ వాల్యూ అని చెప్తాను. దాని తర్వాత స్కాన్ఎఫ్ అని చెప్పి %d అండ్ వాల్యూలోకి వాల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేస్తాను చూడండి. స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇదేంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ మీకు ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ సి లాంగ్వేజ్ అంటే మొత్తం వచ్చి ఉండాలి అన్నమాట. ఎప్పుడైనా డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలనుకుంటే మీకు వచ్చాను అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ లేకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సి లాంగ్వేజ్ మీద, అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఎంఎల్ఆక్ అంటే ఏంటంటే మెమరీ అలొకేషన్, దేనికి చేయమంటున్నాం ఎంత సైజుకి చేయమంటున్నాం అంటే సైజ్ ఆఫ్ స్ట్రక్చర్, ఈ నోడ్ యొక్క సైజ్ ఎంత ఉందో ఆ సైజుకి మనం మెమరీ అలొకేట్ చేయమంటున్నాం. ఆ మెమరీ ఏదైతే అలొకేట్ చేస్తామో అది స్ట్రక్చర్ మోడ్లోకి అంటే స్ట్రక్చర్ ఫార్మాట్లోకి చేంజ్ చేయడానికి టైప్ కాస్టింగ్ చేస్తున్నాం అన్నమాట. సో మనకి ఇలా నోడ్ క్రియేట్ అయిన తర్వాత నోడ్లోకి వాల్యూ ఇచ్చుకుంటున్నాను. టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కదా,
సో ఇక్కడ మనకి ఇక్కడ యారో మార్క్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే పాయింటర్స్ తో వర్క్ చేసుకుంటున్నాం కదా, ఎప్పుడైనా స్ట్రక్చర్స్ పాయింటర్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు యారో మార్క్స్ ఇచ్చుకుంటాం. అండ్ చూసారు కదా డేటాలోకి, అదే డేటా ఫీల్డ్ ఉంది కదా మనకి, ఇక్కడ డేటా ఫీల్డ్ లోకి డేటా పాస్ చేస్తున్నాను. ఇదేమో లెఫ్ట్ పాయింటర్ ఇది రైట్ పాయింటర్, ఇనిషియల్ గా లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ నల్లకి ఈక్వల్ చేసుకుంటాను అన్నమాట. సో సో రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ టెంప్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో మనకి ఇలాగా ఒక నోడ్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ఒక ఒక నార్మల్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే ఒక పాయింటర్ తీసుకుంటా సపోర్ట్ పాయింటర్ కింద పీఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, అంటే మన జస్ట్ మేనేజ్మెంట్కి అంటే మనకి ట్రావెల్ చేయాలని చెప్పాం కదా. అంటే నేను ఇక్కడ ఒకసారి చెప్పాను చూడండి, నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకోవాలి కదా, హెడ్ కా నుంచి ట్రావెల్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి లాస్ట్ పొజిషన్ రావాలి కదా. సో ఈ లాస్ట్ పొజిషన్ రావడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పాయింటర్ పి అనే పాయింటర్ తీసుకున్నాను. సో పాయింటర్ పి అనే పాయింటర్ తీసుకున్న తరువాత ఇఫ్ పి ఈక్వల్ టు ఈక్వల్ టు నల్, అంటే పి ఈక్వల్ ఈక్వల్ టు నల్ అంటే ఏంటంటే లిస్ట్ ఎంటీ అని అర్థం. లిస్ట్ ఎంటీగా ఉంటే ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా హెడ్లోకి మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో నోడ్ని పాస్ చేస్తున్నాను, ఎల్స్. అలా కాకపోతే ఏం చేస్తానంటే జస్ట్ మనం ట్రావెల్ చేయాలని చెప్పాను కదా, వైల్ పి ఆఫ్ రైట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, అంటే నల్ వచ్చే వరకు మనం అలా ట్రావెల్ చేసుకుంటూనే ఉంటాం లెఫ్ట్ నుంచి రైట్ వరకు. చూసారు కదా రైట్ పాయింటర్ నేను మూవ్ చేస్తున్నాను. సో తర్వాత పి ఈజ్ ఈక్వల్ టు మూవ్ చేయడానికి ఇలా అన్నమాట, ఒక పాయింటర్ నుంచి ఇంకో పాయింటర్కి మూవ్ చేస్తున్నాం కదా, ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి మూవ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా మూవ్ చేస్తున్నామంటే పి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్ అని క్లిక్ చే ఇలా ఇలా పెడితే మనకి మూవ్ అవుతుంది కదా. సో మూవ్ అయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం చూడండి, పి ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అండ్ టెంప్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు పి. సో ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఏమీ లేదు. ఫస్ట్ ఏం చేశానంటే పి ఆఫ్ రైట్ అంటే లాస్ట్ నోడ్కి వచ్చిన లాస్ట్ నోడ్కి వచ్చాం కదా, పి అనేది లాస్ట్ నోడ్ కదా. ఇప్పుడు ఆ లాస్ట్ నోడ్ రైట్కి మనం కొత్తగా క్రియేట్ చేసిన టెంప్ అనే ఒక మన నోడ్ క్రియేట్ చే నోడ్ని ఇక్కడ లింక్ చేశాను. అలాగే మన టెంప్కి టెంప్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి మనకి లాస్ట్ నోడ్ ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో ఆ లాస్ట్ నోడ్ని కూడా లింక్ చేశాను. ఎందుకంటే డబ్లీ లింక్ లిస్ట్ కదా, సో డబ్లీ లింక్ లిస్ట్ అనేది బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనకి బ్యాక్వర్డ్ లింక్ కూడా ఇది బ్యాక్వర్డ్ లింక్ ఇది ఫార్వర్డ్ లింక్ అన్నమాట. సో ఇదన్నమాట. దీని తర్వాత లాస్ట్లో సక్సెస్ఫుల్ మెసేజ్ కింద ప్రింట్ఎఫ్ అని చెప్పి ఏం చేస్తానంటే వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ, వాల్యూ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిందని చెప్పి ఒక సక్సెస్ మెసేజ్ లాగా ప్రింట్ చేద్దాం. సో ఒకసారి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే మెయిన్ ఫంక్షన్లో ఒక మన హెడ్ పాయింటర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ క్లిక్ చేస్తే ఒక ఆపరేషన్ జరిగేలా, ఒక్కొక్క నెంబర్ క్లిక్ చేస్తే ఒక్కొక్క ఆపరేషన్ జరిగేలా సెట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ వన్ అని చెప్తే మనకి ఏం జరగాలి, ఇన్సర్షన్ అట్ ఎండ్ జరగాలి. సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఆల్రెడీ ఇప్పుడే కదా క్రియేట్ చేసాం. సో ఈ ఫంక్షన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఫంక్షన్ ఈ ప్లేస్లో పెట్టేస్తాను అన్నమాట. సో ఇక్కడ ఫంక్షన్ ఈ ప్లేస్లో పెట్టేసిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏం పాస్ చేయాలంటే అడ్రస్ ఆఫ్ హెడ్ పాయింటర్ ఉంది కదా, మన హెడ్ పాయింటర్ యొక్క అడ్రస్ పాస్ చేస్తాం. సో తర్వాత మిగతా ఇవన్నీ ఆపరేషన్స్ నెక్స్ట్ పార్ట్లో చేస్తానమాట. మనం ఆల్రెడీ ప్రింట్ లిస్ట్ అనేది ఆల్రెడీ మనం డెవలప్ చేసాం అంటే ఇంప్లిమెంట్ చేసాం కదా. సో ఇదన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం, ఎర్రర్స్ లేవనుకుంటా. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా డబ్ల్యూ లింక్ లిస్ట్ అని వచ్చి చూజ్ ఆపరేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్సర్షన్ అట్ ఎండ్ అనేది కదా మనకి ప్రస్తుతానికి ఉంది. సో వన్ అని చెప్పి వన్ అని ఎప్పుడైతే క్లిక్ చేసినా ఇక్కడ ఎంటర్ వాల్యూ అని ఉంటుంది కదా, ఇక్కడ ఎంటర్ వాల్యూ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను. సో వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అంట. సో దీని తర్వాత మళ్ళీ 1 ఇస్తాను. సో మళ్ళీ 20 ఇచ్చాను. సో మళ్ళీ వాల్యూ ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అంట. సో మళ్ళీ 1 ఇస్తాను. 30 ఇచ్చాను. సో వాల్యూస్ అగైన్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో మొత్తం 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను కదా, ఒకసారి వాల్యూస్ నిజంగా వెళ్ళాయో నిజంగా స్టోర్ అయ్యాలో చూడాలంటే ప్రింట్ ద లిస్ట్ ఆప్షన్ 5 కదా. సో చూసుకున్నట్లయితే ఎలిమెంట్స్ అని చెప్తే చూసారు కదా 10, 20, 30 నేను ఇవే కదా యాడ్ చేశాను ఇప్పుడు. సో నీట్గా ఎలా ప్రింట్ అయ్యి చూసారు కదా. సో ఇదన్నమాట ఇన్సర్షన్ అట్ ఎండ్ అంటే. నెక్స్ట్ పార్ట్లో ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అండ్ డిలీషన్ అండ్ స్విచ్ ఆపరేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనకి చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట డబ్లీ లింక్ లిస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ ఇవన్నీ లింక్ లిస్ట్ అంటేనే చాలా ఇంపార్టెంట్. సో డబ్లీ లింక్ లిస్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్ళచ్చు ఫ్రంట్ ఫార్వర్డ్ డైరెక్షన్ కూడా వెళ్ళచ్చు. ఇదన్నమాట ఇన్సర్షన్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్షన్ అట్ ఎండ్ అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఏదైతే వాల్యూ యాడ్ చేయాలనుకున్న వాల్యూని మన యూజర్ నుంచి తీసుకున్న తర్వాత నోడ్ క్రియేట్ చేసుకుని మనకి డేటాకి వాల్యూ ఇచ్చేసి టెంప్ ఆఫ్ డేటా అని చెప్పి వాల్యూ ఇచ్చేసి ఏదైతే వాల్యూ తీసుకున్న వాల్యూ ఇచ్చేసిన తర్వాత నల్లకి ఈక్వల్ చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ పాయింటర్స్ని. అదే మన
మనకి ఉన్నాయి కదా లింక్ని, మన లెఫ్ట్ లింక్ రైట్ లింక్ని నల్లకి ఈక్వల్ చేసుకున్న తర్వాత, సో మనకి మనం పొజిషన్ బట్టి ఒకవేళ లిస్ట్లో ఎలిమెంట్స్ లేకపోతే డైరెక్ట్గా హెడ్లోకి పాస్ చేస్తాం, లేకపోతే లిస్ట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే లాస్ట్ ఎలిమెంట్ వరకు ట్రావెల్ చేసి ఆ లాస్ట్ ఎలిమెంట్కి మన కొత్త నోడ్ యాడ్ చేసి ఆ కొత్త నోడ్కి లాస్ట్ ఎలిమెంట్ని లింక్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకుంటూ లేకపోతే లేదు. సో ఇదన్నమాట మనకి ఇన్సెప్షన్ అట్ ఎండ్ అంటే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్ నేర్చుకున్నాం కదా, చూసారు కదా. సో ఇవన్నీ నేను షార్ట్ కట్ చేశాను అన్నమాట. ఆల్రెడీ మనకి ప్రీవియస్ పార్ట్లో ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా మనకి ఒక డబ్ల్యూ లింక్ లిస్ట్ యొక్క నోడ్ ఎలా ఉంటుంది, డబ్ల్యూ లింక్ లిస్ట్ని ఎలా ప్రింట్ చేయాలి, డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ అట్ ఎండ్ ఆపరేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తాం అంటే ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అన్నమాట. సో మీకు డయాగ్రామ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది డబ్ల్యూ లింక్ లిస్ట్ కదా. నేను ఇక్కడ ఈ అనేది ఒకసారి డ్రా చేసి చెప్తే, సో ఇక్కడ మనకి డబ్ల్యూ లింక్ లిస్ట్ ఉంది కదా. ఇక డబ్ల్యూ లింక్ లిస్ట్లో నేను కొత్తగా ఈ అనే ఒక ఈ నోడ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నానంటే సెకండ్ పొజిషన్ దగ్గర, అంటే ఫస్ట్ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ దీని రైట్ సైడ్ అన్నమాట, ఈ పొజిషన్లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కొత్త నోడ్. ఏదైతే ఇక్కడ ఈ అనే ఉంది కదా, సో ఈ అనే కొత్త నోడ్ని ఈ ప్లేస్లో నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేయాలంటే ఈ పొజిషన్ ఎంత, ఇక్కడ 1, ఈ దీని పొజిషన్ అంతా 2 కదా, దీని పొజిషన్ 2, ఈ పొజిషన్ దగ్గర నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. అంటే దీని లెఫ్ట్ సైడ్, అంటే దీని రైట్ సైడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ పొజిషన్లో నేను ఈ కొత్త నోడ్ యాడ్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నోడ్ క్రియేట్ చేసుకుంటాను. దానికి డేటా ఇచ్చుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే, హెడ్ నుంచి ఒక పాయింటర్ని తీసుకుని మనకి ఏదైతే పొజిషన్ దగ్గరికి వెళ్ళాలో ఆ పొజిషన్కి ట్రావెల్ అవుతాను అన్నమాట. సో ఇక్కడికి బి దగ్గర ట్రావెల్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నోడ్ ఉంది కదా, ఈ కొత్త నోడ్ రైట్కి ఈ బీ కన్నా బీ దగ్గర రైట్ ఉంది కదా, బీ రైట్ని ఇక్కడ లింక్ చేస్తాను అన్నమాట. అంటే బీకి రైట్ ఏముంటుంది, ఇది ఉంటుంది సి ఉంటుంది కదా. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో మనకి ఇక్కడ బీ రైట్ ఏముంది, ఇది సి ఉంది కదా, బీకి రైట్ ఇది ఉంది కదా. నేను ఏం చేస్తానంటే బీకి రైట్ని ఈ కింద కావాలి, ఈకి ఇస్తాను అన్నమాట. ఈ రైట్కి అంటే కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ రైట్కి ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సి లెఫ్ట్ ఉంది కదా, ఈ సి లెఫ్ట్ని ఈకి పాయింట్ చేస్తాను అన్నమాట. అంటే బి ఉన్న రైట్ అంటే ఏంటి, సీని ఏం చేస్తాను ఫస్ట్ సీని ఈ కొత్తగా ఉన్న క్రియేట్ చేసిన నోడ్కి రైట్ సైడ్ లింక్ చేస్తాను. అలాగే మన సీకి, అదే మనకి సీకి సీ లెఫ్ట్కి నేను కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ లింక్ చేస్తాను అన్నమాట. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే ఒకసారి వింటే మళ్ళీ అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ రైట్ పొజిషన్కి దాన్ని ఈ సీని కనెక్ట్ చేస్తాను. అలాగే మన సీకి ఉంది కదా, సీకి సీ లెఫ్ట్ పొజిషన్కి ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ కనెక్ట్ చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఈ బి రైట్ ఉంది కదా, ఈ బి రైట్ని ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని క్రియేట్ చేస్తాను. అలాగే మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ లెఫ్ట్కి మన బీని కనెక్ట్ చేస్తాను అన్నమాట. అంటే మనం ఏంటంటే మొత్తం 4 కనెక్షన్స్ చేస్తాను అన్నమాట. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చూస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ రైట్కేమో మనకి ఈ సి అనే ఒక నోడ్ని అడ్రస్ నేను లింక్ చేస్తాను. దాని తర్వాత ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అడ్రస్నేమో సీకి లింక్ చేస్తాను, సి లెఫ్ట్కి. ఇక్కడతో సరిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది కదా. దీని తర్వాత ఇప్పుడు బి రైట్కి నేను ఏం చేస్తానంటే మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ని లింక్ చేస్తాను. దాని తర్వాత మన కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ లెఫ్ట్కేమో మన బీని లింక్ చేస్తాను. అలా మనకి కరెక్ట్గా మధ్యలో ఇన్సర్ట్ అయ్యింది అన్నమాట. సో ఇలా మధ్యలో ఇన్సర్ట్ అయింది కదా. ఇదే మనకి ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అంటే ఇదే అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి కోడ్ మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు క్లారిటీగా అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ ఇన్సర్షన్ అట్ ఎండ్ ప్రింట్ లిస్ట్ ఇవన్నీ చేసాం కదా. దీని తర్వాత ఏంటంటే ఇవన్నీ షార్ట్ కట్ చేసిన తర్వాత, సో ఒకసారి షార్ట్ కట్ చేద్దాం. సో ఇప్పుడు ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. సో వైడ్ ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్. సో ఇన్సర్షన్ అట్ స్పెసిఫైడ్ పొజిషన్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ స్టార్ హెడ్ అని చెప్పిన తర్వాత మనకి ఫస్ట్ ఇంటు పొజిషన్ అని చెప్పి పొజిషన్కి ఒకటి వాల్యూకి ఒకటి తీసుకున్న తర్వాత ప్రింట్ఎఫ్
అంటే పొజిషన్ అండ్ వాల్యూ అని చెప్పి రెండు వాల్యూస్ ఒకేసారి తీసుకుందాం స్కానఫ్లో. స్కానఫ్ అని చెప్పిన తర్వాత పర్సెంట్ డి పర్సెంట్ డి అని చెప్పి ఫస్ట్ దాన్నేమో పొజిషన్లోకి అండ్ సెకండ్ దాన్నేమో వాల్యూలోకి పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నోడ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎంఎల్ఆక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్. సో మనకి ఇలా నేను నోడ్ క్రియేట్ చేసిన తర్వాత టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకు వాల్యూ అసైన్ చేస్తున్నాను అండ్ టెంప్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్లని అండ్ టెంప్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్లని వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింటర్ని తీసుకుంటాను స్ట్రక్ట్ నోడ్ స్టార్ పి ఈజ్ ఈక్వల్ టు స్టార్ హెడ్ అని చెప్పి మనకి స్టార్టింగ్ చెప్పాను కదా ఏంటంటే మనకి ఇక్కడ ఈ పొజిషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ హెడ్ కానీ స్టార్ట్ అవ్వాలి. హెడ్ కానీ స్టార్ట్ అయ్యి మనం ఎలా ఇక్కడ మనకి డిసైడ్ ఏ పొజిషన్కి అయితే వెళ్ళాలి ఆ పొజిషన్కి వెళ్ళాలి కదా. సో మనకి ఆ పొజిషన్కి వెళ్ళడానికి ఈ పి అనే పాయింట్ని క్రియేట్ చేసుకున్నాను అన్నమాట. సో పి అనే పాయింట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్ సిఎన్టీ ఈజ్ ఈక్వల్ టు చెప్పి వన్కి ఈక్వల్ చేసుకున్నాను. అంటే మనకి పొజిషన్ ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళడానికి మనకి ఒక కౌంటర్ సిఎన్టీ అనేది చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాని తర్వాత వైల్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ కాకుండా ఉన్నప్పుడు అంటే p నల్ వచ్చే వరకు మనం లూప్ అవుతూనే ఉంటుంది. సో దాని తర్వాత మనకి డిజైర్డ్ పొజిషన్కి ఎక్కడైతే వెళ్ళామో అప్పుడు మనం బ్రేక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు సిఎన్డి అంటే సిఎన్డీకి కనుక పొజిషన్ మనకి కావాల్సిన పొజిషన్కి వచ్చేస్తే మనం ఏం చేస్తానంటే నేను బ్రేక్ చేస్తాను అన్నమాట. సో బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే మనకి కొత్త నోడ్ యాడ్ చేయాలో అక్కడ ఉంటుంది అన్నమాట. మన పి పాయింటర్ అనేది కరెక్ట్గా అక్కడ ఆగుతుంది అన్నమాట. సో దాని తర్వాత లేకపోతే ఏం చేస్తానంటే పి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్కి మూవ్ చేస్తాను అండ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను అన్నమాట. సో మనకి ఈ పొజిషన్ అంటే ఈ కోడ్ దీనికి రెస్పాన్సిబుల్ అంటే సో మనకి కరెక్ట్గా ఏ పొజిషన్కి అయితే మన పాయింటర్ ఉండాలో ఆ పొజిషన్ దగ్గర తీసుకెళ్తుంది అన్నమాట ఈ కోడ్. సో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ పొజిషన్ నాకు ఈ పొజిషన్కి వెళ్ళాలంటే సో నాకు ఈ పొజిషన్కి వెళ్ళాలి కదా. నాకు ఈ పొజిషన్ రావడానికి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆగాలంటే మనకి ఈ కోడ్ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఈ కోడ్ రెస్పాన్సిబుల్. సో దీని తర్వాత మనకి కావాల్సిన పొజిషన్కి వెళ్ళిపోయాం కదా. సో ఈ కావాల్సిన పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లింక్స్ మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో లింక్లు ఎలా మేనేజ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్. దాని తర్వాత పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఒకసారి మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఫస్ట్ టెంప్ మనం కొత్తగా క్రియేట్ చేశాను రైట్ దానికేమో పి ఆఫ్ రైట్ని అటాచ్ చేశాను. అంటే ఏంటి మనకు కొత్తగా ఒకసారి క్లియర్ చేసి సో మనం కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ ఇది ఏది ఇది. సో ఈ అనే నోడ్కి ఫస్ట్ ఏం చేశాను ఈ సీని అటాచ్ చేశాను అన్నమాట. సీని ఎలా అటాచ్ చేశాను బి ఆఫ్ రైట్ అంటే సీయే కదా. సో సీని అటాచ్ చేశాను ఒకసారి చూడండి. సో టెంప్ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్. దాని తర్వాత పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటి సో పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే సో పి ఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే పి అంటే ఈ పొజిషన్లో ఉన్నాం కదా మనం ప్రస్తుతానికి పి అంటే ఈ పొజిషన్లో ఉన్నాం. సో ఈ పి ఆఫ్ రైట్ అంటే ఇది దీని లెఫ్ట్ అంటే ఇది. సో మనకి ఈ పొజిషన్కి దీన్ని లింక్ చేశాను అన్నమాట మనం కొత్తగా క్రియేట్ చేసింది. అందుకని నేను చెప్పాను ఫస్ట్ దీనికి ఇది లింక్ చేస్తాను దాని తర్వాత దీని లెఫ్ట్కి దీన్ని లింక్ చేస్తాను. సో రెండు లింక్స్ చేశాను ఇప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే పి ఆఫ్ రైట్ అని చెప్పి టెంప్ని ఇచ్చాను అండ్ అట్ ద సేమ్ టైం టెంప్ ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి పీని ఇచ్చాను అన్నమాట. సో మనకి లింక్స్ ఫోర్ లింక్స్ నీట్గా ఎలా చేశానో చూసారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చాలు లాస్ట్ టైం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఈ కొత్తగా క్రియేట్ కొత్తగా క్రియేట్ అయిన నోడ్కి సీని లింక్ చేశాను. తర్వాత సీ లెఫ్ట్కేమో మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ని లింక్ చేశాను. దాని తర్వాత మన బీకేమో మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ లింక్ చేశాను. మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ లెఫ్ట్కేమో బీని లింక్ చేశాను. మొత్తం ఇలా ఫోర్ చేశాం కదా. సో ఇలా ఇలా అన్నమాట ఇవి యారో మార్క్స్.
सो इला मन के मैं फोर लिंक्स मेनेजा सो फोर लिंक्स मेनेज मैं लास्ट सक्सेसफुल मेसेज किंटेको फर्स्ट आफ् आल इदंत जो इदंत मन की पी नल का जरूदन इफ पी ईक्वल ईक्वल टू नल अंटे पी नल दाने अर्थमेंटे मन इनवैलिड पोजिशन अर्थम फिर प्रिंटी इनवैलिड पोजिशन अंत फर एग्जापल मन दर थ्री एलिमेंट्स यूजर एमो ए हंड्रेड पोजिशन अंत मैं इन पोजिशन उ कोजिशन लेने इला नल पी नल किगम पी एपड़े नल किंदो मन इनवैलिड पोजिशन अभी एरर मेसेज प्रिंटेको हेल्स लेकिन और पी नल का मन इपड़े फोर लिंक्सो आ लिंक्सको तरह मन की लास्ट प्रिंटन सक्सेसफुल मेसेज कैल्यू इनसर्टेड अट स्पेसिफाइड पोजिशन सक्सेसफुली अंजेपी नीट सक्सेसफुल मेसेज प्रिंट सोसारी नीट एक्सप्लेन कदा को वर्कोस चूदा सो फस्ट आफ् आल नैन इंसर्शन अट स्पेसिफाइड पोजिशन की फस्ट पोजिशन तस्कना वाल्यू तस्कना सो वाल्यू तस्क मन के नोड क्रिएट नोड क्रिएट तरह हेड हेड पाइंटर ने स्टार्टिंग हेड पॉइंटर ने मामूल न्यू पॉइंटर क्रिएट आ पॉइंटर तो ट्रावल मैं डिजायर्ड पोजिशन की ट्रावल पॉइंटर क्रिएट पी अभी सो दिन तरह कौंट पे सीएन ईक्वल टू वन अभी मन कंटे डिजायर्ड पोजिशन के तरह अगर तो मैं ब्रेक अव मन की पोजिशन ईक्वल टू ईक्वल टू सीएन एपड़े अब मैं ब्रेक सो ब्रेक तरह इक मन के पी नल किगे दिन अर्थमेंटे इनवैलिड पोजिशन पी नल का मन नीट लिंक्स मैच लिंक्स मेनेज तरह सक्सेसफुल मेसेज प्रिंट सो इधी चला कुछ कंफ्यूजन मल्ल वीडियो चूँ इंपारटेंट सो मन के इप्ड इंसर्शन अट स्पेसिफाइड पोजिशन को कदा इंप्लीमेंट कदा इक लिंक इक लिंक एमेंटे मन की आपशन क्लिक सेकंड आपशन क्लिक अल्ला मन की आपरेशन जो कदा सो हेड सो तस्कना सो सारी को नीट रन सो मन की मैक्सीम एर्रर्स लेवक सोसारी रन तरवा फस्ट आफ् आल वन एंटर तरह टेन अपा अंत टेन इंसर्शन अट एंड टेन एंटर तरह मल्ल ट्वेंटी एंटर तरह मल्ल थर्टी एंटर सो एक सारी लिस्ट प्रिंट लिस्ट की प्रिंट फाइव कदा सो चूसक टेन ट्वेंटी थर्टी नीट प्रिंटे कदा इप नीन फर्स्ट पोजिशन अटे फस्ट पोजिशन अंत टेन तरह फिफ्टी अने वाल्यू नीन ऐडक अंत इंसर्शन अट स्पेसिफाइड पोजिशन अंत टू आपशन कदा सो टू एंटर सो दिन तरह एंटर पोजिशन अंड वाल्यू अटे नीन फस्ट पोजिशन फिफ्टी अने वाल्यू एंटर चाहूँ चूसर कदा वन स्पेस फिफ्टी इच्छा सो इकट्ड वाल्यू इंसर्टेड अट स्पेसिफाइड पोजिशन सक्सेसफुली अंटेस प्रिंट फाइव अभी सो चूसते इंदाक टेन ट्वेंटी थर्टी उन्ना फस्ट पोजिशन टेन ट्वेंटी थर्टी अभी नीट प्रिंट चूसर कदा इदन डब्ल्यू लिंक लिस्ट इंसर्शन अट स्पेसिफाइड पोजिशन की सो डब्ल्यू लिंक लिस्ट की सिंगल लिंक लिस्ट की आलरे डिफरेंस कदा डब्ल्यू लिंक लिस्ट बोथ फॉरवर्ड अंड बैकवर्ड उ सिंगल लिंक लिस्ट ओनली फॉरवर्ड डायरेक्शन उ बैकवर्ड रेम इंका सो मे वीडियो नचिंदन नचते लाइक चेयर नचकते डिस्लाइक चेयर थैंक्स फॉर वाचिंग कंसीडर सब्सक्राइबिंग स्टे हार्ड। हाई गाइस वीडियो डिलीशन आपरेशन गुजरान सो नीन ऑलरेडी प्रीवियस पार्ट्स इंसर्शन एट एंड इंसर्शन एट स्पेसिफाइड पोजिशन इन डब्ल्यू लिंक लिस्ट चपाने कदा सो इला डब्ल्यू लिंक लिस्ट डिलीशन आपरेशन अंत सर्टेन डेटा ఒక సెటైన్ డేటా మనకి లిస్ట్ లో కనుకుంటే ఆ డేటాని ఎలా రిమూవ్ చేయాలో అంటే ఎలా డిలీట్ చేయాలో చెప్తాను सो फस्ट आफ् आल नैन आलरे मन की मेन फंक्शन क्रिएट तरह आलरे इंसर्शन अट एंड इंसर्शन अट स्पेसिफाइड पोजिशन की इंप्लीमेंट कदा इपू डिलीशन आपरेशन की कोड रास्ता इंप्लीमेंट सो फस्ट आफ् आल मन की आलरे टाइप्स कदा अंत
printing the doubly linked list and insertion of data at the end position of the doubly linked list and insertion of data at specified position. So deletion ante entante manaki ichina data ni adhe manu edaithe data ni delete cheyalanukuntunnamo adi list lo unte adi remove cheyadam anamata manam. So first of all ok sari explain chestanu picture use cheskuni. So manaki ela doubly linked list undu anukunte manaki for example naaku ee middle value ante for example 20 value ni remove cheyalante first of all nenu em chestanante main డిలీషన్ అనేది సింగిల్ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే డబ్లీ లింక్ లిస్ట్లో కొంచెం ఈజీ అన్నమాట. మెయిన్ డబ్లీ లింక్ లిస్ట్ డిఫరెన్స్ ఏంటి, సింగిల్ లింక్ లిస్ట్కి డబ్లీ లింక్ లిస్ట్కి, సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ వన్ డైరెక్షన్ ఉంటుంది, అదే డబ్లీ లింక్ లిస్ట్లో బోత్ డైరెక్షన్స్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఉంటుంది. కాబట్టి మనకి డిలీషన్ ఆపరేషన్ కొంచెం ఈజీ అన్నమాట సింగిల్ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డ్రా చేస్తాను. సో ఒకసారి ఇక్కడ మనకి ఇలా డబుల్ లింక్ లిస్ట్ ఉంది కదా, ఇది డబుల్ లింక్ లిస్ట్లో నాకు ఈ వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ పొజిషన్కి వెళ్తాను. ఏ వాల్యూ అయితే రిమూవ్ చేయాలో ఆ వాల్యూ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దాని బ్యాక్వర్డ్ కూడా వెళ్తాను అన్నమాట. అదే మనకి సింగిల్ లింక్ లిస్ట్లో అయితే బ్యాక్వర్డ్ వెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట, వేరే ఒక పాయింటర్ క్రియేట్ చేసుకుని అది మళ్ళీ సరిగ్గా లూప్ లోపల సరైన పొజిషన్లో పెడితే మనకి ఇలాగ ఒకటి మనకి డిలీట్ చేయాలనుకున్నది ఒకటిని మళ్ళీ దాని బ్యాక్వర్డ్ అంటే దాని ప్రీవియస్ నోడ్కి వెళ్ళగలం. అదే మనకి డబుల్ లింక్ లిస్ట్లో మనకి ఈజీ అన్నమాట ఆ ప్రాసెస్ మనకి అలా ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మనం. సో మనకి డబుల్ లింక్ లిస్ట్లో ఆ ప్రాబ్లం లేకుండా మనకి ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్రీవియస్ నోడ్కి ఎలాగ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మన డబుల్ లింక్ లిస్ట్లో ప్రీవియస్ నోడ్కి దాని నెక్స్ట్ నోడ్కి మనకి లింకులు ఉంటాయి కదా, అంటే అడ్రస్ ఉంటుంది కదా లింక్, ఆ లింక్ ద్వారా మనం బ్యాక్వర్డ్ నోడ్ కూడా వెళ్ళచ్చు అన్నమాట ఈజీగా. బ్యాక్వర్డ్ నోడ్కి వెళ్ళడం ఈజీ కాబట్టి కొంచెం ఈజీ అంటున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 20 రిమూవ్ చేయాలనుకుంటే ఫస్ట్ 20 దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని ప్రీవియస్ నోడ్ కూడా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే దీనికి ఉంది కదా దీని రైట్తో కనెక్ట్ చేస్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని రైట్ ఏముంది, ఇది ఉంది. సో ఇది కనెక్ట్ చేస్తాను అలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న అడ్రస్ మన ప్రీవియస్ నోడ్కి, అంటే మన కరెంట్ దేన్నైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని ప్రీవియస్ నోడ్కి దాని రైట్ ఈక్వల్ టు అని చెప్పి మనకి దీని రైట్ అన్నమాట, అంటే ప్రీవియస్ నోడ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ నోడ్ రైట్ అని చెప్పి ఇలా చేస్తాను. దాని తర్వాత కరెంట్ నోడ్ రైట్, ఇప్పుడు దీని రైట్ నల్ కాకపోయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ కాదు కదా దీని రైట్, కరెంట్ నోడ్ దీన్ని డిలీట్ చేయాలనుకున్నాడు, దీన్ని రైట్ సైడ్ ఏముంది ఇది ఉంది, అంటే నల్ కాదు ఏదో ఒక నోడ్ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే దీని లెఫ్ట్ ఏం చేస్తానంటే దీని లెఫ్ట్ అని చెప్పి ఈ కరెంట్ నోడ్ లెఫ్ట్కి అటాచ్ చేస్తాం. దీని కరెంట్ నోడ్ లెఫ్ట్ ఏముంది ఇది ఉంది కదా, సో దీన్ని అటాచ్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి డ్రా చేస్తాను చూడండి. సో ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను నీట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఎరేజ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కరెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సో దీని దగ్గర కూడా వెళ్తాం కదా రెండు పాయింటర్స్ పెట్టుకుంటానని చెప్పాను కదా, సో రెండు పాయింటర్స్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రీవియస్ నోడ్ రైట్ ఏమవుద్దంటే ప్రీవియస్ నోడ్ రైట్ మనం దేన్నైతే రిమూవ్ చేయాలనుకున్నా దాని రైట్తో రిప్లేస్ చేస్తాం అన్నమాట, అప్డేట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ దీని రైట్ ఏంటి ఇది, సో దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగ దీని రైట్కి అటాచ్ చేస్తానమాట. సో దాని తర్వాత అప్పుడు దీని రైట్ ఏదైతే ఉందో అది నల్ల కాకపోతే, అంటే ఇక్కడ నల్ల కాదు కదా 30 అనేది ఉంది, అంటే నల్ల కాకపోతే ఏం చేస్తానంటే దీని లెఫ్ట్ అన్నమాట. దీని లెఫ్ట్ ఏంటి కరెంట్, దాని లెఫ్ట్ ఏంటి ఇది కదా, సో దీన్ని ఇలా అటాచ్ చేస్తానమాట. సో దీన్ని ఇలా నీట్గా అటాచ్ చేస్తాను. ఇంతే టూ లింక్స్ ఉంటాయి, చాలా చాలా ఈజీ. సో దీని తర్వాత దీన్ని డిలీట్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు ఏమవుదు. సో మెయిన్ ఇదన్నమాట మనకి డిలీషన్ ఆపరేషన్. సో చాలా ఈజీయే, మరి అంత కష్టం కూడా కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉంది కదా మనకి ఈ థర్డ్ పొజిషన్, ఆప్షన్ 3 అంటే డిలీషన్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకసారి షార్ట్ చేస్తాను, ఇదంతా షార్ట్కట్లో పెట్టిన తర్వాత ఇది కూడా వైడ్ డిలీషన్ అని చెప్పి స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ అని కదా, ఇది డబుల్ లింక్ లిస్ట్లో డిలీషన్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా చెప్పింది వాల్యూ అని చెప్పి ఏ వాల్యూ అయితే డిలీట్ చేయాలో ఆ వాల్యూ తీసుకుందాం. ఎంటర్ వాల్యూ అని చెప్పి ఆ వాల్యూ స్కాన్ చేసుకుందాం. స్కాన్ ఎఫ్ అని చెప్పి పర్సెంట్ డి అని చెప్పిన తర్వాత అండ్ వాల్యూలోకి వాల్యూ పాస్ చేశాను.
सो वालू तक तरवा पाइंटर तीस नोड स्टार स्ट्रक्ट नोड स्टार पीजीक्वल टू अभी मन की ट्रावल चेयर मन कावास पोजिशन ट्रावल चेयड़ी सो पीज नाट ईक्वल टू नल నల్లొచ్చే వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ పి ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటే మనకు కావాల్సిందే అనుకుంటే ఏం చేస్తానంటే బ్రేక్ చేస్తాను అన్నమాట. లేకపోతే ఏం చేస్తాం జస్ట్ ఫార్వర్డ్ అవుతాం, రైట్కి ఫార్వర్డ్ అవుతాం. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ చేసామో బ్రేక్ ఆపరేషన్ వచ్చిందో అప్పుడు అంటే మనకు కావాల్సిన నోడ్ దగ్గరికి మనం వచ్చినట్టు లెక్క. ఒకవేళ నల్ అయితే దాని అర్థం ఏంటంటే మనకి డిలీట్ చేయాలి, ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నామో అది ఆల్రెడీ లిస్ట్లో లేదన్నమాట. లిస్ట్లో లేకుండా మనం ఎలా డిలీట్ చేస్తాం? కాబట్టి ఇఫ్ పి ఈక్వల్టీ ఈక్వల్ టు నల్ అయితే దాని అర్థం ఏంటంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్. सो वाल्यू आल नाट प्रजेंट एल्स ब्लाक अटे इफ पी अने नल काक अंत मन की कावास पोजिशन के वचम सो मैं कदा कावास पोजिशन के वचन तरवा मन बैकवर्ड स्टेप बैकवर्ड इंको पाइंटर तस्कान कदा. सो इन क्यू इज ईक्वल स्ट्रक्ट नोड स्टार क्यू इज ईक्वल पी आफ సో లెఫ్ట్ అన్నమాట. సో పి ఆఫ్ లెఫ్ట్ అని చెప్పి మనకి దీని బ్యాక్ వస్తాను చూసారు కదా ఎంత ఈజీ అయిందో మనకి బ్యాక్వర్డ్ అంటే ప్రీవియస్ నోడ్ రావడం జస్ట్ పీ ఆఫ్ లెఫ్ట్ అని కాల్ చేస్తే మనకి ప్రీవియస్ నోడ్కి ఈజీగా వచ్చేస్తాం అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇఫ్ క్యూ ఈక్వల్ ఈక్వల్ టు నల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిలీట్ చేస్తున్నప్పుడు దీన్ని ఇదే మనం టెన్ అని డిలీట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఏంటి క్యూ అనేది నల్ అవుతుంది కదా, ఎందుకంటే ప్రీవియస్ నోడ్ దీని లెఫ్ట్ ఏంటి దీని లెఫ్ట్ నల్ కదా. అలాంటప్పుడు ఏంటంటే జస్ట్ దాని అర్థం ఏంటంటే మనం ఫస్ట్ నోడ్ డిలీట్ చేస్తున్నాం అన్నప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా హెడ్కి హెడ్ అని చేంజ్ చేస్తాం అన్నమాట. ఎలా చేంజ్ చేస్తాం చూడండి, ద స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పిఆఫ్ రైట్ అని ఇచ్చుకుంటే చాలు. అండ్ అంటే ఇది ఏంటంటే ఇది ఎడ్జ్ కేసు అంటారు అంటే కార్నర్ కేసు. కార్నర్ కేసు అంటే ఏంటంటే మనకి క్యూ అనేది నల్ అయితే క్యూ అనేది ఎప్పుడు నల్ అవుతుంది మనకి ఇదే ఫస్ట్ నోడ్ అయితే. ఇక్కడ ఫస్ట్ నోడ్ ఇదే కదా, ఫర్ ఎగ్జాంపుల్ 10 రిమూవ్ చేయాలనుకుంటే ఇది పి ఇక్కడికి వస్తుంది, క్యూ అనేది ఏంటి దీన్ని లెఫ్ట్ అన్నాను కాబట్టి అంటే నల్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటంటే ఇది ఫస్ట్ నోడ్. అప్పుడు నేను ఏం చేస్తాను డైరెక్ట్గా హెడ్ని ఇక్కడ చేంజ్ చేస్తాను. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను కాబట్టి హెడ్ని డైరెక్ట్గా దీన్ని రైట్కి చేంజ్ చేస్తే ఒకసారి డిలీట్ చేస్తాను జస్ట్ ఈ హెడ్ పొజిషన్ నేను ఏం చేస్తాను నీట్గా ఇక్కడ షిఫ్ట్ చేస్తాను, ఇక్కడ షిఫ్ట్ చేస్తే సరిపోద్ది అన్నమాట. నేను షిఫ్ట్ చేసి దీన్ని లెఫ్ట్ ఏమో నల్ల కింద పెడేసుకుంటాను. సో ఒకసారి చూసింది, సో స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ రైట్ అని చెప్పిన తర్వాత దాని తర్వాత ఏంటంటే సో పి ఆఫ్ రైట్ సో పి ఆఫ్ రైట్ ఒకసారి స్టార్ హెడ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ చిన్న కేసు ఉంది అందుకే నేను ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 10 ఒకటే ఉంది వాల్యూ, 10 ఒకటే ఉంది, ఇది ఏమీ లేవు, ఇది అంత పక్కన వేయడం మర్చిపోను. ఇది ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లెఫ్ట్ చెక్ చేస్తాం. ఫస్ట్ మనం మామూలుగా అల్గారిథం ప్రకారం మన ప్రాసెస్ ప్రకారం ఏం చేస్తాం దీన్ని లెఫ్ట్కి వెళ్తాం అంటే దీని ప్రీవియస్ నోడ్కి వెళ్తాం. ప్రీవియస్ నోడ్కి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రీవియస్ నోడ్కి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ నల్ వచ్చింది కదా. సో నల్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, నల్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ స్టార్ హెడ్ని పిఆఫ్ రైట్కి చేంజ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ పిఆఫ్ రైట్ అనేది ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 ఒకటి ఉందనుకుంటే పిఆఫ్ రైట్ కూడా నల్లే కదా, ఇక్కడ నల్ ఉందని నల్లే అంటే ఇంకా ఎంటీ అయిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒకసారి చూడండి, ఇఫ్ పిఆఫ్ రైట్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్, నల్ అయితే ఏం చేస్తాను తర్వాత అదేది ఇక్కడ ఇస్తాను. ఒకసారి మీకు చూడండి ఎక్స్ప్లెయిన్ చెప్తాను, ఇఫ్ పిఆఫ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కాకపోతే చూడాలి తప్పుడు. పిఎఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ అంటే ఏం చేస్తానంటే స్టార్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్
అంటే దీని అర్థం ఏంటంటే ఉన్న ఒకదాన్ని డిలీట్ చేస్తున్నట్లు లెక్క అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే క్యూ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ వచ్చింది అంటే ప్రీవియస్ నోడ్ ఈక్వల్ టు నల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నట్టు. దాని తర్వాత పి ఆఫ్ రైట్ మనం ఏదైతే డిలీట్ చేద్దాం అనుకున్నాం దాని రైట్ నల్ ఉందనుకుంటే దాని అర్థం ఏంటంటే అది ఒక్కడ ఎలిమెంట్ ఉందని అర్థం. ఆ ఒక్క ఎలిమెంట్ని డిలీట్ చేస్తే మనం ఏమవుద్ది హెడ్ ఈక్వల్ టు నల్కి ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. ఎల్స్ లేకపోతే ఏం చేస్తాం, అల్స్ ఏం చేస్తాం, స్టార్ హెడ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి పిఆఫ్ రైట్ అని చెప్తాను. దాని తర్వాత పిఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నల్లకి ఇనిషియలైజ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ ఏం చేస్తాను ఒకసారి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎరెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే ఇదంతా మర్చిపోండి, ఇదంతా మర్చిపోయిన తర్వాత ఇది ఒక్క నోడే ఉంది అన్నప్పుడు ఈ ఒక్క నోడే ఉందన్నమాట మన లిస్ట్లో. అప్పుడు ఏమొద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ది 10 అని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వస్తాం. పి అనేది పి ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ప్రీవియస్ నోడ్ క్యూ అనేది మనకి ఈ పొజిషన్ కదా, లెఫ్ట్ సైడ్ పొజిషన్ కదా క్యూ, కాబట్టి అది క్యూ అవుద్ది అన్నమాట. క్యూ ఎప్పుడైతే నల్ వచ్చిందో దాని అర్థం మనకి ఏమర్థమైంది అంటే అది ఫస్ట్ నోడ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారని అర్థమైంది కదా. దాని తర్వాత దీని రైట్ చెక్ చేస్తాం. సో దీని రైట్ చెక్ చేస్తున్నప్పుడు మనకి ఇది నల్ల అనిపించింది అనుకోండి, దీని రైట్ ఎప్పుడైనా చెక్ చేస్తున్నాం మనం దేన్నైతే డిలీట్ చేద్దాం అనుకున్నా దీని రైట్ చెక్ చేస్తున్నప్పుడు ఇది ఒక్కటే ఉందంటే లెక్క లిస్ట్లో. సో దీన్నే డిలీట్ దీన్ని మొత్తం అందరి ఒక్కదాన్ని డిలీట్ చేస్తే మనం ఉన్న ఒక్కదాన్ని డిలీట్ చేస్తే దాని అర్థం ఏంటి, స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్లని పెడుకోవచ్చు అన్నమాట. సో స్టార్ హెడ్ ఈక్వల్ టు నల్లని పెడుకోవచ్చు. ఒకవేళ పిఎఫ్ రైట్ ఉందనుకోండి అప్పుడు ఏమంటే స్టార్ హెడ్ ఈక్వల్ టు పిఎఫ్ రైట్కి మూవ్ చేస్తాం. కాకపోతే పిఎఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే పిఎఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటంటే ఒకసారి ఏంటిది పిఎఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ది పొజిషన్ అన్నమాట. ఈ పొజిషన్కి మనం ఏం చేస్తాం అంటే మనకి హెడ్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది కదా, మరి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం కదా హెడ్ ఈ పొజిషన్కి చేంజ్ చేస్తున్నాడు. పిఎఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఇది నల్ల కింద పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో నల్ల కింద పెట్టుకున్నా. ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది అన్నమాట, ఒకసారి రీజనబుల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది ఇక్కడ ఏం చేస్తాను. ఈ పొజిషన్ ఏంటంటే ఇది ఎప్పుడంటే ఇఫ్ విఆర్ డిలీటింగ్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్ని డిలీట్ చేయాలనుకుంటే ఇఫ్ వీఆర్ డిలీటింగ్ ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్ అని అర్థం అన్నమాట. క్యూ ఈక్వల్ టు నల్ ఎప్పుడైతే వచ్చిందో అది ఫస్ట్ నోడ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం అని అర్థం. సో దాని ఫస్ట్ నోడ్ కాకపోతే ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఎల్స్ బ్లాక్లో ఇప్పుడు ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కాకపోతే ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది అన్నమాట. సో దాని తర్వాత నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, లెఫ్ట్ ఉన్నాయి రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది రైట్ ఉంది అన్నమాట. అప్పుడు లెఫ్ట్ ఉంది రైట్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తానంటే క్యూ దగ్గరికి వెళ్ళి జస్ట్ దీని ఈ పొజిషన్ పెడతాను అన్నమాట. సో నీకు క్యూ కదా ఇది పి, ఇది క్యూ దగ్గరకు వచ్చిన తర్వాత క్యూ ఆఫ్ రైట్ అని చెప్పి పిఎఫ్ రైట్ని అసైన్ చేస్తాను. పిఎఫ్ రైట్ అంటే ఇది కదా, సో ఇలా నీట్గా అసైన్ చేసుకుంటాను. దాని తర్వాత దీని లెఫ్ట్కి ఏం అసైన్ చేసుకుంటాను, మనకి క్యూని అసైన్ చేసుకుంటాను. డైరెక్ట్ క్యూని అసైన్ చేసుకుంటే మనకి నీట్గా ఇది మొత్తం దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, క్యూ ఆఫ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్ రైట్. దాని తర్వాత ఇప్పుడు చెక్ చేస్తాం ఒకసారి పిఎఫ్ రైట్ ఉందా లేదా అని. పిఎఫ్ రైట్ ఈక్వల్ టు నల్ ఒకవేళ ఈక్వల్ టు నల్ అనుకోండి ఏం చేస్తే ఏం చేయని అవసరం లేదు. ఒకవేళ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, సో పిఎఫ్ రైట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు ఏం చేస్తాం అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఉందని అర్థం. అప్పుడు ఏం చేస్తాం అంటే పిఎఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ అంటే పిఎఫ్ ఇది పి కదా, పిఎఫ్ రైట్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అని పెడతాం అన్నమాట. ఒకసారి మీరు చూస్తే అర్థమైపోద్దాం మేడం, ఒకసారి మీరు మళ్ళీ మీరు ఓన్గా ఆలోచిస్తే ఒకసారి అర్థమైపోద్దాం. ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి క్యూని పాస్ చేస్తున్నాను అన్నమాట. క్యూ అంటే ఏంటి ఇక్కడ, క్యూ అంటే ఇది, దీన్ని పాస్ చేస్తున్నాను అన్నమాట ఈ పొజిషన్కి. పిఆఫ్ రైట్ అంటే ఇది ఇక్కడికి వచ్చాం, దీని లెఫ్ట్ అంటే ఇక్కడికి ఈ పొజిషన్కి దీన్ని లింక్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని లింక్ చేయడానే దీన్ని లింక్ చేసాం కదా అంతే, మనకి దీని తర్వాత పి ఒకటి మిగిలింది కదా. సో పిఆఫ్ రైట్ ఈక్వల్ టు నల్ అని అంటే మొత్తం పిని మొత్తాన్ని ఇంకా కనెక్షన్స్ తీసేసి డిలీట్ చేస్తాను అన్నమాట.
నల్ అని చెప్పేసి జస్ట్ ఫ్రీ ఫంక్షన్ అన్నమాట డిలీట్ చేయడానికి జస్ట్ ఫ్రీ ఆఫ్ పీ అనుకుంటే మొత్తం డిలీట్ అయిపోద్ది అన్నమాట మనకి పీ ఏదైతే ఉందో మన కరెంట్ దేనైతే డిలీట్ చేయాలనుకున్నా అది డిలీట్ అయిపోద్ది ఈజీగా సో దాని తర్వాత అంటే ఇది ఇఫ్ నల్ స్టార్టింగ్లో పీ కోసం అదే మనం ఎక్కడైతే డేటా ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకున్నా ఆ వాల్యూ కన్వర్ట్ చేయకపోతే మనం ఏం చేస్తాం పీ కోల్డ్ నల్ అని వస్తుంది కదా అప్పుడు ఏం చేస్తాం వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెసెంట్ అంటాం ఒకవేళ వాల్యూ ఉందనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఫస్ట్ వాల్యూ కాదా అని చెక్ చేస్తున్నాం ఫస్ట్ వాల్యూ అయితే ఒకలా ఉంటుంది లేకపోతే మధ్యలో వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ వాల్యూ అయితే ఒకలా ట్రీట్ చేస్తాం అదే మధ్యలో వాల్యూ అంటే లెఫ్ట్ రైట్ ఉంటే ఒకలా ట్రీట్ చేస్తాం చూసారు కదా ఇది ఏంటంటే ఇది ఫస్ట్ వాల్యూ ఓన్లీ లెఫ్ట్ ఓన్లీ రైట్ ఉంటుంది కానీ లెఫ్ట్ లేదు ఇదైతే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నప్పుడు ఇలా సెట్ చేస్తాం అన్నమాట సో దాని తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం వాల్యూ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి బ్యాక్ స్లాష్ అనిచ్చుకుంటాం సో ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీషన్ ఆపరేషన్ అయినప్పుడు మనం ఏ వాల్యూని అయితే డిలీట్ చేయాలో ఆ వాల్యూని తీసుకుంటాం ఆ వాల్యూని తీసుకున్న తర్వాత స్కాన్ చేసుకున్న తర్వాత నోడు మన పాయింటర్ పీ అదే మనకి ట్రావెల్ చేయడానికి మనకి డిజైర్డ్ పొజిషన్ మనం ఏ వాల్యూని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనం ఆ వాల్యూ దగ్గరికి ట్రావెల్ చేయడానికి పీ అనే ఒక పాయింటర్ తీసుకుంటాం సో పీ అనే పాయింటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసుకుని మనం ఆ పాయింట్ దగ్గరికి వెళ్తాం ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ ఒకవేళ మనకి ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నా ఆ వాల్యూ లేకపోతే అది వాల్యూ ఈజ్ ఆల్రెడీ నాట్ ప్రెజెంట్ అని చెప్తాం ఒకవేళ ఆ వాల్యూ ఉంటే మనకి ఎల్స్ బ్లాక్లో వస్తాం కదా అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పీ ఆఫ్ లెఫ్ట్ అంటే దీని లెఫ్ట్ వాల్యూ అంటే ప్రీవియస్ వాల్యూ ఒకటి తీసుకుంటాం అన్నమాట ప్రీవియస్ వాల్యూ ఎప్పుడైతే తీసుకున్నామో ఇప్పుడు ప్రీవియస్ వాల్యూ అదే ప్రీవియస్ మనకి ఏదైతే వాల్యూ డిలీట్ చేయాలనుకుంటున్నా దాని ప్రీవియస్ వాల్యూ నల్ అయితే దానికి దాని అర్థం ఏంటంటే మనకి ఫస్ట్ వాల్యూ డిలీట్ చేస్తున్నామని అర్థం సో ఫస్ట్ వాల్యూ డిలీట్ చేయడానికి పీ ఆఫ్ రైట్ ఈక్వల్ టు నల్ అంటే సో ఫస్ట్ వాల్యూ డిలీట్ చేయడానికి ఏం చేస్తాం జస్ట్ ఏం చేస్తాం స్టార్ హెడ్ ఈక్వల్ టు పీ ఆఫ్ రైట్ అని చెప్తాం పీ ఆఫ్ రైట్ అనేది నల్ కాకపోతే నల్ అయితే జస్ట్ మామూలుగా లిస్ట్ని మొత్తం ఎంప్టీ చేసేయచ్చు సో దాని తర్వాత ఎల్స్ బ్లాక్ అంటే ఏంటంటే క్యూ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అని అర్థం అంటే మనకి డిలీట్ ఏదైతే వాల్యూ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా అది ఫస్ట్ వాల్యూ కాదు అంటే మధ్యలో ఎక్కడో వాల్యూ ఆ వాల్యూ డిలీట్ చేసుకున్నప్పుడు ఈ కోడ్ అన్నమాట ఒకసారి మీకు చూస్తే అర్థమైపోద్ది అన్నమాట కోడ్ ఈజీ ఏం కాదు సో దాని తర్వాత లాస్ట్లో ప్రింట్ వాల్యూ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకున్నాం అన్నమాట సో ఈ కోడ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది టెంప్ ఆఫ్ డేటా ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఇంటి పొజిషన్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎంఎల్ఆర్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఒకసారి చెక్ చేస్తాను అంటే ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒకసారి చెక్ చేస్తాను వాల్యూ ఇంటి పొజిషన్ సో మనకి ఎర్రర్ రావడానికి ఛాన్స్ లేదు ఇక్కడ సో ఒకసారి రన్ చేద్దాం మళ్ళీ ఒకసారి సో ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ స్మాల్ ఎర్రర్ చూపిస్తుంది అది ఎర్రర్ ఒకసారి రెక్టిఫై చేద్దాం మళ్ళీ సో ఇక్కడ ఎర్రర్ ఏం లేదు ఇక్కడ నేను క్యాపిటల్ పీ ఇచ్చాను స్మాల్ పీ అవ్వకుండా సో టైప్ చేసేటప్పుడు మనకి స్మాల్ పీ కదా మనం ఇక్కడ యూజ్ చేసింది స్మాల్ పీ కదా సో ఈ స్మాల్ పీ కాకుండా క్యాపిటల్ పీ ఇవ్వడం వల్ల ఎర్రర్ చూపించింది సో ఒకసారి రన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అని చెప్పి 10 యాడ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 అని చెప్తే 5 అంటే మనకి లిస్ట్ 10 అని ప్రింట్ అయింది కదా సో దాని తర్వాత మనకి డిలీషన్ ఇక్కడ సెట్ చేశాను సో మెయిన్ ఇక్కడ డిలీషన్ దానికన్నా ముందు అక్కడ 3 క్లిక్ చేస్తే డిలీట్ అయ్యేలాగా సారీ ఇక్కడ 3 క్లిక్ చేస్తే డిలీట్ అయ్యేలా మనం కాల్ చేయాలి కదా సో డిలీట్ ఆపరేషన్ అండ్ హెడ్ సో డిలీటే కదా మన నేమ్ ఇచ్చింది డిలీషన్ సో డిలీషన్ డిలీట్ కాదు సో మనకి ఇప్పుడు 3 క్లిక్ చేస్తే ఈ ఆపరేషన్ వచ్చేలా మనం సెట్ చేసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను సో ఒకసారి 1 అని చెప్పి 10 యాడ్ చేసుకుందాం సో ఒకసారి ఇప్పుడు 5 అని చెప్తే చూసారు కదా 10 ప్రింట్ అయింది లిస్ట్లో ఉంది ఇప్పుడు రిమూవ్ చేస్తే 3 అని చెప్పి 10 రిమూవ్ చేస్తాను చూడండి సో వాల్యూ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ సో ఒకసారి 5 అంటే చూసారు కదా లిస్ట్ ఈజ్ ఎంప్టీ
అంటే ఉన్న టెన్ ఒకదాన్ని కూడా రిమూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టెన్ యాడ్ చేస్తాను, వన్ అని చెప్పి టెన్ యాడ్ చేస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం టూ కూడా యాడ్ చేస్తాను, ట్వంటీ కూడా యాడ్ చేస్తాను. సో స్ట్రక్ అయినట్టుంది ఇక్కడ. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను, ఇక్కడ ఇందాక స్ట్రక్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అని చెప్పి టెన్ యాడ్ చేశాను, దాని తర్వాత మళ్ళీ వన్ అని చెప్పి ట్వంటీ యాడ్ చేశాను, దాని తర్వాత ఇప్పుడు నేను డిలేట్ అని చెప్పి త్రీ అని చెప్తున్నాను చూడండి, త్రీ అని చెప్పి డిలేట్ ట్వంటీ డిలేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో వాల్యూ డిలేటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ట్వంటీ రిమూవ్ చేసాను. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాం లిస్ట్లో ఏమన్నదో. సో చూసుకున్నట్లయితే టెన్ ఉంది కదా, చూసారు కదా, మనకి టెన్ ట్వంటీ ఉన్న ప్లేస్లో ట్వంటీ రిమూవ్ చేస్తే ఓన్లీ టెన్ ఒకటే మిగిలింది. సో ఎంత ఈజీగా డిలీట్ అయిపోతుందో కదా. సో డిలీట్ ఆపరేషన్ అంటే ఇదన్నమాట, మనకి డబుల్ లింక్ లిస్ట్లో డిలీట్ ఆపరేషన్ కొంచెం ఈజీ అని చెప్పాను కదా. సో మనకి అంటే బ్యాక్వర్డ్ వెళ్ళడం ఈజీ, ఎందుకంటే ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ అయితే డిలీట్ చేయాలనుకున్నారో ఆ వాల్యూ డిలీట్ ఎంటర్ చేస్తాం, దాని తర్వాత ఆ పొజిషన్ దగ్గరికి వెళ్తాం, ఆ వాల్యూ దగ్గరికి వెళ్ళడానికి ఈ కోడ్, దాని తర్వాత ఆ పొజిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వాల్యూ పీ కోడ్ నల్ అంటే దాని అర్థం వాల్యూ లేనట్టు. ఒకవేళ వాల్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం ఇది ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ అని అంటే బ్యాక్వర్డ్ పాయింట్ కదా. మనకి ఎప్పుడైతే పీ దగ్గరికి వెళ్ళామో దాన్ని ప్రీవియస్ నోడ్ కూడా వెళ్తాం కదా డిలీట్ చేయడానికి, ఆ ప్రీవియస్ నోడ్ నల్ల కదా చెక్ చేస్తాం. నల్ అయితే ఒకలాగా కోడ్ రాస్తాం, నల్ కాకపోతే మనకి ఇంకొకలా కోడ్ రాస్తాం. అది ఎలా రాస్తాం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసార్లు ఈ వీడియోలోనే, ఒకసారి చూస్తే అర్థమైపోద్ది అన్నమాట. లాస్ట్లో మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ పిన్ చేస్తాం. సో ఇదన్నమాట డిలీషన్ ఆపరేషన్, కొంచెం కాంప్లికేటెడే, కాకపోతే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.